integers m and n are chosen at random from the set then the probability that a number of the form seven power m plus seven to the power n is divisible by five is that so is divisible by 5. So random experiment ఏంటంటే random experiment ఇక్కడ ఈ సెట్ లో నుంచి m అనే నంబర్ ఒకటి చూస్ చేసుకోవాలి n అనే నంబర్ ఒకటి చూస్ చేసుకోవాలి దట్ ఇస్ ద random experiment దట్ ఇస్ ద random experiment అంటే n of s total outcomes सो एम अने नंबर हंड्रेड लो एदैना चूज चेसुकोवच्चु हंड्रेड इंटू मल्ला एन अने नंबर हंड्रेड लो एदैना चूज चेसुकोवच्चु एम अंड एन आर चूजिंग अंटे एम अनेदी एदैना चूज चेसुकोवच्चु हंड्रेड एन अनेदी एदैना चूज चेसुकोवच्चु हंड्रेड अंटे हंड्रेड स्क्वेर दिस इज सैंपल स्पेस अंटे एम एन टोटल आउटकम्स रासाम mn ఎలాంటి అవుట్కమ్స్ రాయాలంటే m ఒకటి n ఒకటి సచ్ దట్ ఈ పవర్ లో పెట్టి రెండు యాడ్ చేస్తే డివిజిబుల్ బై 5 అంటే a అనే ఈవెంట్ ఏంటంటే ఈవెంట్ మనం చూస్ చేసుకోవాలి e అనే ఈవెంట్ ఏమవుతుంది ఫేవరబుల్ నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ చూసింగ్ m కామా n such that 7 power m plus 7 power n is divisible by 5 ee sum divisible kavalante 7 power m plus 7 power n mn petti add chesthe लास्ट डिजिट्स डिविजिबल बाय 5 కావాలంటే లాస్ట్ డిజిట్ ఎప్పుడు డివిజిబుల్ బై 5 కావాలన్నా లాస్ట్ డిజిట్ మస్ట్ బి యాక్చువల్ గా 0 ఆర్ 1
లాస్ట్ డిజిట్ మస్ట్ బి 0 ఆర్ 5 0 ఆర్ 5 అంతే కదా ఏ 5 తో మల్టిపుల్ ఉండే ఏ నెంబర్ అయినా లాస్ట్ డిజిట్ విల్ బి 0 ఆర్ 5 సో ఇప్పుడు m n అలా సెలెక్ట్ చేసుకోవాలి సో దట్ ఈట్ సమ్ చేసిన తర్వాత సమ్ లో లాస్ట్ డిజిట్ 0 ఆర్ 5 ఉండాలి ఇప్పుడు మనము m 1 టు 100 పెడుతున్నాం కదా సీక్వెన్స్ ఐడెంటిఫై చేయాలి చూడండి అంటే 7 పవర్స్ సీక్వెన్స్ ఐడెంటిఫై చేయాలి 7 పవర్ 1 అంటే 7 అంటే లాస్ట్ డిజిట్ 7 అంటే ఈ వచ్చేది లాస్ట్ 2 డిజిట్స్ యాడ్ చేస్తే అంటే ఇందులో లాస్ట్ డిజిట్ ఇందులో లాస్ట్ డిజిట్ యాడ్ చేస్తే 0 ఆర్ 5 రావాలి అంతే కదా దానికి 7 లో సీక్వెన్స్ ఐడెంటిఫై చేయాలి 7 స్క్వేర్ అంటే 49 లాస్ట్ డిజిట్ ఇది వస్తుంది అట్లానే సీక్వెన్స్ ఐడెంటిఫై చేద్దాం ఒకసారి సైకిల్ ఉంటుంది 7 క్యూబ్ 343 సీక్వెన్స్ ఐడెంటిఫై లాస్ట్ డిజిట్ 3 7 పవర్ 4 2401 లాస్ట్ డిజిట్ 1 సో ఒక సీక్వెన్స్ చూడండి ఇక్కడ సో అంటే 1 పవర్ 1 అంటే 7 వచ్చింది లాస్ట్ డిజిట్ పవర్ 2 అంటే లాస్ట్ డిజిట్ 1 పవర్ 3 అంటే లాస్ట్ డిజిట్ 3 పవర్ 4 అంటే లాస్ట్ డిజిట్ 1 ఇప్పుడు మళ్ళా సీక్వెన్స్ మళ్ళా మనకు అదే సీక్వెన్స్ వస్తుంది 7 పవర్ 5 అంటే ఓన్లీ లాస్ట్ డిజిట్స్ రాస్తున్నా లాస్ట్ డిజిట్ ఏమొస్తురా 7 పవర్ 5 అంటే దిస్ ఇంటూ 7 రాస్తాం అంతే కదా లాస్ట్ డిజిట్ ఏమొస్తుంది 7 మళ్ళా 7 పవర్ 6 అంటే ఓన్లీ లాస్ట్ డిజిట్ రాస్తాం మిగతా మనకు ఏమొస్తుంది మళ్ళా దీన్ని 7 తోటి మల్టిప్లై చేస్తాం అంటే 9 వస్తుంది అంటే మళ్ళా సీక్వెన్స్ చూడండి ఇక్కడ 7 ఇక్కడ మళ్ళా 9 అట్లా మనకు సీక్వెన్స్ ఫామ్ అయింది అంటే సైకిల్ ఫామ్ అయింది మళ్ళా నెక్స్ట్ 4 లాస్ట్ డిజిట్ సైకిల్ ఫామ్ అవుతుంది అంటే లాస్ట్ డిజిట్ 3 వస్తుంది 7 పవర్ 8 మళ్ళా లాస్ట్ డిజిట్ మనకి దీన్ని 7 తో మల్టిప్లై 1 వస్తుంది అంటే ఇట్లా ప్రతి 4 నెంబర్స్ కి ఒక సైకిల్ ఫామ్ అయింది ఎప్పుడైనా ఇలా ఇచ్చినప్పుడు డివిజిబుల్ బై సో అండ్ సో అనగానే ఈ లాజిక్ ఐడెంటిఫై చేయాలి ఇది అంటే ఇది ఇది యాడ్ చేస్తే లాస్ట్ డిజిట్ 0 ఆర్ 5 రావాలంటే ఈ సీక్వెన్స్ ఐడెంటిఫై చేస్తున్నాం అంటే ప్రతి 4 కి తర్వాత 4 ఏముంటుంది సేమ్ నెంబర్స్ తో ఎండ్ అవుతుంది అంటే మనం ఏంటంటే ఇప్పుడు నెంబర్స్ ని మనం గ్రూప్స్ గా డివైడ్ చేద్దాం చూడండి అంటే చూడండి డివైడ్ చేస్తున్నాం అంటే ఈ నెంబర్స్ 0 to 100 ఉన్నాయి అన్నమాట ఈ నెంబర్స్ లో నెంబర్స్ ని దీన్ని 4 పార్ట్స్ గా ఇలా ఉండే ఒక పార్ట్ గా ఇలా ఉండే ఒక పార్ట్ గా డివైడ్ చేస్తున్నా అంటే దీన్ని 4 పార్ట్స్ గా డివైడ్ చేస్తున్నా చూడండి 4 కి మల్టిపుల్స్ అన్నమాట 4 కి మల్టిపుల్స్ ఇందులో 4 ఆర్ ఫామ్ లో ఉండే అంటే 4 కి మల్టిపుల్స్ అన్నమాట 4 కి మల్టిపుల్స్ అంటే 4 కి మల్టిపుల్స్ అంటే మనకి ఎన్ని ఉంటాయి 4 8 అండ్ సో ఆన్ 100 అంటే ఇవన్నీ ఉంటాయి 4 మల్టిపుల్స్ అండ్ 25 ఉంటాయి అంటే ఈ నెంబర్స్ తీసుకెళ్ళి పైన పెట్టాలి కదా ఫస్ట్ ఇందులో మనకి మల్టిపుల్స్ ఆఫ్ 4 ఎన్ని ఉంటాయి 25 ఉంటాయి అట్లానే మనకి అట్లానే 4R-1 ఉండే 4R-1 4R-1 అంటే అర్థం ఏంటంటే 4 × 1 − 1 అంటే 3 ఇట్లా ఇట్లా ఉండే 3 4 × 2 − 1 7 ఇలా ఉండే మనకి 25 ఉంటాయి అంటే 4R- ఫామ్ అంటే ఇవి చూడండి ఇవి ఉన్నాయి కదా 7³ అట్లా అంటే పైన పవర్స్ నేను రాస్తాను 4R-1 అంటే ఇందులో నుంచి పవర్ సెలెక్ట్ చేసుకునేది సో 3 7 అట్లానే తర్వాత 11 అట్లా మనకి ఇవన్నీ 25 ఉంటాయి సో నెక్స్ట్ ఈక్వల్ గానే ఉంటాయి నెక్స్ట్ థర్డ్
థర్డ్ది 4R-2 ఫామ్ లో ఉండే అంటే 4R-2 ఫామ్ లో ఉండే 2 1 పెడితే 2 4 ఇంటూ 2 మైనస్ 2 6 2 ఇట్లా ఫామ్ లో ఉండే 25 ఉంటాయి అంటే ఈ నెంబర్స్ లో 4 కి మల్టిపుల్స్ 25 ఉంటాయి 4R-1 అంటే 4R-1 ఫామ్ లో ఉండే 25 ఉంటాయి 4R-2 ఫామ్ లో ఉండే 25 ఉంటాయి అట్లానే 4R-3 అంటే R1 పెట్టండి 1 R2 పెట్టండి 5 అట్లా ఇవి 25 ఉంటాయి ఓకేనా ఎప్పుడైనా ఇక్కడ సైకిల్ ఐడెంటిఫై చేసుకోవాలి 1 2 3 4 ఒక సైకిల్ కదా నెక్స్ట్ 4 నెంబర్స్ మళ్ళీ లాస్ట్ డిజిట్స్ అవే కదా నెక్స్ట్ 4 నెంబర్స్ అయ్యేగా అంటే ఇట్లాంటి ఎన్ని ఉంటాయి రా 25 ఉంటాయి ఇట్లాంటి ఎన్ని ఉంటాయి 25 ఉంటాయి అంటే ఇక్కడ సైకిల్ 4 ఉన్నాయి కాబట్టి 4R-1, 4R-2, 4R-3 సైకిల్ 3 ఉందనుకో 3R, 3R-1, 3R-2 తీసుకుంటాం ఇట్లా ఒక సైకిల్ 4 ఐడెంటిఫై చేసాం అంటే 4R ఫామ్ లో ఉండే గ్రూప్ ఒకటి 4R-1 ఫామ్ లో గ్రూప్ ఒకటి 4R-2 ఫామ్ లో ఉండే గ్రూప్ ఒకటి 4R-3 ఫామ్ లో ఉండే గ్రూప్ ఒకటి మనం కనుక్కుందాం ఇప్పుడు ఏం చేద్దామంటే మనకి ఏవేవి యాడ్ చేస్తే మనకి ఇప్పుడు 5 వచ్చే అవకాశం లేదు ఇప్పుడు చూడండి ఇక్కడ ఇది ఉంది కదా లాస్ట్ డిజిట్స్ 7 9 3 1 ఏ రెండు యాడ్ చేసినా 5 వచ్చే అవకాశం లేదు అంటే 7 పవర్ m సమ్ మస్ట్ ఎండ్ విత్ 0 ఓన్లీ 5 అసలు రాదు మస్ట్ ఎండ్ విత్ 0 ఓన్లీ ఎందుకంటే ఇక్కడ 7 9 3 1 ఏ రెండు యాడ్ చేసినా 5 రాదు కదా రెండేగా యాడ్ చేయాల్సింది 0 వస్తుంది 0 ఎప్పుడు 0 ఎలా వస్తుంది 0 ఎలా వస్తుంది చూడండి 7 3 ఇలాంటి నెంబర్ వస్తుంది రెండు యాడ్ చేస్తే చివరిలో 0 వస్తుంది ఇలాంటి నెంబర్ వస్తుంది రెండు యాడ్ చేస్తే 0 వస్తుంది అంటే అలాంటి నెంబర్ అంటే మనం ఎలా ఉండాలో చూద్దాం 7 పవర్ m + 7 పవర్ n చూడండి 7 పవర్ n mn ఎలా ఉండాలో రాద్దాం అంటే ఈ mn ఈ 4 ఫార్మ్స్ లో ఏ ఫార్మ్స్ లో ఉండాలనేది మనం రాద్దాం అంటే చూడండి ఒకసారి ఇక్కడ మనకి ఇది 7 ఇది 7 ఇది 3 ఈ రెండు యాడ్ చేస్తే వస్తాయి ఇదంటే ఏంటి 4R ఫామ్ లో ఉంటుంది ఇదంటే ఇవి 4R ఫామ్ లో ఉంటాయి అట్లానే ఇదంటే ఏంటి 4R-1 ఫామ్ లో ఉంటుంది సో ఇది 4R సో ఇది 4R-1 సో 7 సో mn రాస్తున్నాను చూడండి mn సో చూడండి అంటే ఇలా 7 అంటే ఇది 4R అట్లానే ఇది 7³ అంటే మనకి 7³ అట్లానే మనకి 7 పవర్ 7 అలా ఉండే చూడండి 4-1 4 × 2 అంటే ఇది 4R ఫామ్ లో ఉంది ఇది 4R-1 ఫామ్ లో ఉండొచ్చు అంటే జస్ట్ లైక్ ఎగ్జాంపుల్ నేను రాస్తున్నా చూడండి 7 పవర్ 1 7 పవర్ 1 ప్లస్ 7 క్యూబ్ ఎండ్స్ విత్ 0 లేదా చూడండి 7 పవర్ 1 ప్లస్ 7 క్యూబ్ చివరిలో ఏమొస్తుంది 0 లేక వచ్చేది అంటే ఇలా ఉండొచ్చు అంటే ఇక్కడ రాస్తున్నా చూడండి నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ చూసింగ్ ఎం కామా ఎన్ అంటే ఇలా ఉండే
ఇక్కడ ఉండే నెంబర్ ఎన్ని రకాలుగా చూజ్ చేసుకోవచ్చు, మొత్తం 25 పాసిబిలిటీస్ ఉన్నాయి. అంటే ఆ 25 లో ఒకటి ఇక్కడ ఉండే నెంబర్, ఇక్కడ ఉండే నెంబరు 4E25, 25 లో ఒకటి 25. ఇవి నెంబర్ ఆఫ్ వేస్ ఇవి, ఇవి నెంబర్ ఆఫ్ వేస్ ఇవి. అట్లానే మనకి 4R-1, ఇటు 4R-1 అటు 4R ఉండొచ్చు. సో ఇటు 4R-1, ఇటు 4R, ఇందాక నేను రాసింది ఇటు 4R, ఇటు 4R-1, ఇటు 4R-1, ఇటు 4R అంటే ఇటు 7 3 అటు 7 అయిన ఆయన ఇందాక. సో ఇలా అయినా ఉండొచ్చుగా. అంటే ఇది 25 వేస్ లో ఇందాక ఇక్కడ 4R-1, ఇక్కడ 4R వచ్చి రాయలేదు కదా. సో ఇలా అయినా ఉండొచ్చు, లేకపోతే సో చూడండి ఒకసారి, ఇది 49, ఇది 49, ఇక్కడ 9 వచ్చేది, ఇక్కడ 1 వచ్చేది, యాడ్ చేసాము అంటే 7 పవర్ 2 7 పవర్ 4. 2 అంటే ఎక్కడ వస్తుంది చూడండి, 2 అంటే ఇది 4-2, ఇట్లా మళ్ళీ 7 పవర్ 6, 4 ఇంటూ 2 - 2 అంటే 1 4R-2 4R-2. సో ఇది 4R-2 9, మరి ఇక్కడ 7 పవర్ 1 కదా, 7 పవర్ 1 అంటే 4R-3 రైట్, ఒక్క నిమిషం 4R-3, 7 పవర్ 1 అంటే 4R-3, 4R-3, 7 పవర్ 1 అట్లాంటి 4R-3, 4R-3, సేమ్ ఐ వేస్ కరెక్ట్, ఇది 4R-3, 4R-3, 4R-3. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎలాంటివి 7 పవర్ 2 7 పవర్ 4, ఇప్పుడు ఇది 4R-1, ఇది 4R-3 4R-1, అంటే ఇక్కడ 4R-2 ఇది, అట్లానే 4R, ఇది ఒకటి ఇలా ఉండొచ్చు. ఇది 25 వేస్ లో రాయొచ్చు, ఇది 25 వేస్ లో రాయొచ్చు. అట్లానే రివర్స్, ఇది 25 వేస్ లో, ఇది 25 వేస్ 25 ఇంటూ 25. సో దీని ఫుడ్ ఎన్ ఆఫ్ ఏ అంటే మనకి చూడు, సో ఎన్ ఆఫ్ ఏ అంటే 4 యాడ్ చేయండి, 4 యాడ్ చేస్తే 25 కామన్ తీసారు అనుకో, 25 ఇంటూ 100, ఇదే ఇంకా నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ చూసింగ్ ఎం కామా ఎన్ దేర్ ఫోర్ పి ఆఫ్ ఏ ఈక్వల్స్ టు ఎన్ ఆఫ్ ఏ డివైడెడ్ బై ఎన్ ఆఫ్ ఎస్. ఎన్ ఆఫ్ ఏ డివైడెడ్ బై ఎన్ ఆఫ్ ఎస్ అంటే 25 ఇంటూ 100 డివైడెడ్ బై 100 స్క్వేర్. సో దేర్ ఫోర్ సో 1/4 probability 1/4. అట్లా మనకి ఎప్పుడైనా ఏంటంటే ఇది ప్లస్ ఇది రావాలంటే ఒక ఏ నెంబర్ ఇచ్చినా సైకిల్ ఐడెంటిఫై చేసుకోండి. సైకిల్ ఇప్పుడు 4కి రిపీట్ అయింది అంటే 4R 4R-1, 3 కనుక రిపీట్ అవుతుంది 3R 3R-1 అట్లా తీసుకోండి, వాటిలోని సెలెక్ట్ చేసుకోవాలి. గౌరీ ఏం డౌట్? గౌరీ ఎక్కడరా? అది ఇక్కడ 4R-1 4R-1 ఓకేనా? ఇట్లా ఉంది చూడండి. నెక్స్ట్
చూద్దాం సార్ నెక్స్ట్ ప్రాబ్లం. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ వేస్ ఈ ఫార్ములా రాసుకుంటాం. ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ of selecting three numbers of selecting three numbers from n consecutive natural numbers n consecutive natural numbers such that they will form an AP. Is they will form an AP is number one. N minus 1 whole square by 4 if N is odd N into N minus 2 by 4 if N is even ఇప్పుడు మనకి ఎన్ కాన్సిక్యూటివ్ నేచురల్ నెంబర్స్ ఉన్నాయి అన్నమాట. ఎన్ కాన్సిక్యూటివ్ నేచురల్ నెంబర్స్ ఉంటాయి. లెట్ నెంబర్స్ బి, మనం కన్వీనియంట్ గా తీసుకుంటాం. ఏ నెంబర్స్ అయినా తీసుకోవచ్చు కదా. అండ్ సో ఆన్ ఎన్, లెట్ ద నెంబర్స్ బి, లెట్ ద నెంబర్స్ బి 1 to n. నెంబర్ వన్ ఫస్ట్ కేస్. ఇప్పుడు త్రీ నెంబర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. లెట్ ABC త్రీ నెంబర్స్ ఇందులో ABC అనుకున్నాం. AP అంటే అర్థం ఏంటి? A ప్లస్ C ఈక్వల్ టు 2B. A ప్లస్ C ఈక్వల్ టు 2B. చూడండి, అలా అలా ఫామ్ అయ్యే విధంగా తీసుకోవాలి. అంటే B అంటే అర్థం ఏంటి? B అంటే A ప్లస్ C బై 2. B అంటే A ప్లస్ C బై 2. B అంటే A ప్లస్ C బై 2. చూడండి, ఒక త్రీ నెంబర్స్ వీటిలోంచి ఇలా సెలెక్ట్ చేసుకోవాలి. అవి ఏపీలో ఉండాలన్నమాట. ఇప్పుడు చూడండి, ఈ ఈక్వేషన్ సాటిస్ఫై కావాలి కదా. ఏసి సెలెక్ట్ చేస్తే బి ఫిక్స్ అయిపోయింది. ఏసి సెలెక్ట్ చేస్తే బి అనేది వచ్చేస్తుంది. అంటే ఏ ప్లస్ సి బై 2 అనేది నేచురల్ నెంబర్ కావాలి కదా. అంటే ఏసి సెలెక్ట్ చేసేస్తే దిస్ ప్లస్ దిస్ బై 2 అనేది బి ఆటోమేటిక్ గా ఫిక్స్ అయిపోయింది. అంటే ఏ ప్లస్ సి బై 2 అనేది నేచురల్ నెంబర్ కావాలి కాబట్టి ఏ కామా సి, ఏ కామా సి ఎలా సెలెక్ట్ చేయాలి? బోత్ ఈవెన్ ఆర్ బోత్ ఆడ్, అంతే కదా. ఏబిసి మూడు ఇందులోనేగా ఉంది. బోత్ ఈవెన్ అయితే వీటి సమ్ ఈవెన్ అయింది, అప్పుడు బి నేచురల్ నెంబర్ వస్తుంది. అట్లానే బోత్ ఆడ్ అయింది అనుకో, బోత్ ఆడ్ అయితే పైన ఈవెన్ అయింది, టూ క్యాన్సిల్ అయి బి నేచురల్ నెంబర్ వస్తుంది. ఎందుకంటే బి అనేది రేషనల్ నెంబర్ రాకూడదు, ఇందులో రేషనల్ నెంబర్ లేదు కదా. అంటే ఏసి ఎలా సెలెక్ట్ చేయాలి? బోత్ ఈవెన్ ఆర్ బోత్ ఆడ్, బోత్ ఈవెన్ ఆర్ బోత్ ఆడ్ ఫస్ట్ కేస్. లెట్ ఎన్ బి ఈవెన్, లెట్ ఎన్ బి ఆడ్. చూడండి ఒకసారి, లెట్ ఎన్ బి ఆడ్ అనుకుందాం. లెట్ ఎన్ బి ఆడ్, లెట్ అస్ సే ఎన్ ఈక్వల్ 2m+1 అనుకుందాం. లెట్ అస్ సే ఎన్ ఈక్వల్ 2m+1 అనుకుందాం. లెట్ ఎన్ ఈక్వల్ 2m+1 అనుకుందాం. అంటే మనకి ఎన్ ఆడ్ అంటే అర్థం ఏంటంటే 1 to n. అంటే ఇది ఆడ్ అంటే ఆడ్ నెంబర్స్ ఉంది, ఆడ్ నెంబర్ ఉంది నెంబర్స్. అంటే సపోజ్ 1 to 9, సపోజ్ 1 to 9 అనమాట. ఇక్కడ అర్థం ఏంటంటే 1 నుంచి 9 వరకు ఉన్నాయి, 1 నుంచి 9 వరకు ఉన్నాయి అర్థం.
అంటే ఎన్ ఆడ్ అంటే, అంటే ఇప్పుడు వన్ నుంచి నైన్ వరకు ఉంటే ఇందులో ఆడ్ ఎన్ ఉంటే ఈవెన్ ఎన్ ఉంటే ఎం ప్లస్ వన్ ఆడ్ నెంబర్స్, ఎం ఈవెన్ నెంబర్స్ ఉంటాయి. ఎం ప్లస్ వన్ ఆడ్ నెంబర్స్, ఎం ఈవెన్ నెంబర్స్ ఉంటాయి. అంటే చూడండి ఇక్కడ రాస్తున్నాను ఎం ప్లస్ వన్ ఆడ్ నెంబర్స్ అంటే ఏముంటాయి, 1, 3, 5, 7, 9 ఇవి అంతే కదా. సో ఈవెన్ ఇన్ 2, 4, 6, 8 ఇవి ఇవి ఈ 2m+1 ఉంటే ఎం ప్లస్ వన్ ఆడు, ఎం ఈవెన్ ఉంటాయి, రెండు కలిపి 2m+1 అనమాట. ఓకేనా? సో ఇప్పుడు ఇప్పుడు వీటిలో నుంచి ఏసి సెలెక్ట్ చేస్తున్నాం. A comma C can be selected. AC select చేస్తుంది in how many ways? AC అని both even గాని both odd గాని select చేయొచ్చు. Both even, both even అంటే MC2 plus రెండు even select చేశా, రెండు odd select చేశా, M plus 1 C2. చూడండి ఒకసారి ఇప్పుడు రెండు ఈవెన్ సెలెక్ట్ చేయటువంటి ఈ నాలుగిట్లో రెండు సెలెక్ట్ చేశాను. సపోజ్ 2, 6 సెలెక్ట్ చేశాను, కూర్చోండి ఇక్కడ, ఇది ఏ ఇది సి, ఏసి సెలెక్ట్ చేస్తున్నా, ఏసి ఇందులో రెండు సెలెక్ట్ చేస్తున్నా అంటే 2, 6 బి మీరు రాసేయచ్చు, బి ఆటోమేటిక్ ఫిక్స్ అప్ అయిపోయింది. బి ఎంత, 2 + 6 / 2 అంటే ఇదేమైంది 5, ఇంకా సెలెక్ట్ చేయవలసిన అది ఆటోమేటిక్ సెలెక్ట్ అయిపోయింది. ఏ 2, C6 అంటే బి ఆటోమేటిక్ 5, సో నెంబర్ విల్ బి ఫిక్స్డ్. ఇది అంటే ఇందులో నుంచి ఏ రెండు సెలెక్ట్ చేసినా డివైడెడ్ బై 2 అనేది బి వచ్చేది ఆటోమేటిక్ గా, బి వచ్చేస్తుంది. ఇందులో నుంచి రెండు సెలెక్ట్ చేసాం అనుకో, అంటే ఇందులో నుంచి రెండు సెలెక్ట్ చేస్తే, ఇందులో నుంచి రెండు సెలెక్షన్ అంటే సపోజ్ 1 and 9 సెలెక్ట్ చేశాను, 1, 7 ఏదో ఒకటి, 1, 7 వాట్ ఈస్ బి, ఏ ప్లస్ సి బై 2 అంటే 4, ఇది ఆటోమేటిక్ సెలెక్ట్ అయిపోయింది. అంటే ఏసి నెంబర్లు కనుక సెలెక్ట్ చేస్తే ఏ ప్లస్ సి ఈవెన్ ఉండే విధంగా సెలెక్ట్ చేస్తే బి ఆటోమేటిక్ సెలెక్ట్ అయిపోయింది. అంటే మనకి 2 even numbers అయినా సెలెక్ట్ చేయొచ్చు, 2 odd numbers అయినా సెలెక్ట్ చేయొచ్చు. ఇంకా బి ఆటోమేటిక్ సెలెక్ట్ అయినట్టే కదా ఏబిసిఆర్ అని ఏపీ ఉంటుంది, అంటే ఇది నెంబర్ ఆఫ్ కేస్ లో ఏబిసి సెలెక్ట్ చేయొచ్చు. అంటే ఇదేంటి, ఇది m into m minus 1 by 2 plus m plus 1 into m by 2. సో కామన్ ది, m కామన్ ది, సో m కామన్ తీస్తే, m కామన్ తీస్తే 2m divided by 2 అంటే m square. సో మనం m తీసుకున్నాం, n equal to 2m plus 1 కదా, అంటే m అంటే ఏంది, n minus 1 whole square by 2, అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ m n minus 1 by 2. m స్క్వేర్ అంటే ఏంటి, n minus 1 హోల్ స్క్వేర్ బై 4. అంటే ఆడ్ నెంబర్ ఆఫ్ నెంబర్స్ ఆడ్ అయినప్పుడు ఈ ఫార్ములా రాయాలి, ద నెంబర్ ఆఫ్ వేస్ యూ కెన్ సెలెక్ట్ 3 నెంబర్స్ సచ్ దట్ దే ఆర్ ఇన్ ఏపీ, n minus 1 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 4. సో నెక్స్ట్ సపోజ్ సెకండ్ కేస్, సపోజ్ సెకండ్ కేస్ n ఈవెన్ అనుకుందాం, n ఈవెన్ అనుకుందాం, లెట్ us say n equal to 2m, లెట్ us say n equal to 2m అంటే 1, 2, 8 ఉన్నాయి, అంటే 1, 2, 8 నెంబర్స్ ఉన్నాయి అన్నమాట. యు హావ్ టు సెలెక్ట్ 3, యు హావ్ టు సెలెక్ట్ 3 సచ్ దట్ దే ఆర్ ఇన్ ap, అంటే మనకి m ఈవెన్, m ఆడ్ ఉంటాయి, సగం సగం ఉంటాయి, m ఆడ్ ఉంటాయి. అంటే ఇందులో ఈవెన్ వి 1, 3, 5, 7, ఆడ్ వి ఈవెన్ ఇవి ఉంటాయి, సగం సగం ఉంటాయి. ఇప్పుడు ఏసీ కెన్ బి సెలెక్టెడ్, ఏసీ సెలెక్ట్ చేయాలి, ఏసీ సెలెక్ట్ చేయటం అంటే ఏ కామా సి కెన్ బి సెలెక్టెడ్ ఇన్ 2 even. 2 even అంటే MC2 ప్లస్ 2 odd MC2. చూడండి ఒకసారి ACB, సో AC కనుక 2 even సెలెక్ట్ చేశాను అనుకో, సపోజ్ ఇక్కడ 2, ఇక్కడ 8, B మనం చెప్పేది ఈజీగా, B ఏంటది 2 + 8 / 2 = 5, అది 1 వేరే ఉంటది. అట్లానే రెండు ఆర్డర్ సెలెక్ట్ చేసాం, ఇది 1, ఇది 5,
So B and A and A plus C by 2 is automatic 1 by select. And A, therefore, number of ways AC can be selected means 2 into MC2. That means 2 into MC2 and A, 2 into M minus 1 by 2. M into M minus 1 by 2. So 2 to cancel. M and N by 2 right. M and N by 2. N by 2 minus 1. That means N into N minus 2 divided by 4. N into N minus 2 divided by 4. Right. Idi. And N consecutive numbers is the. మనకి n ఆడ్ అయితే గనక n మైనస్ 1 హోల్ స్క్వేర్ బై 4 ద నెంబర్ ఆఫ్ వేస్ యూ కెన్ సెలెక్ట్ 3 నెంబర్స్ సచ్ దట్ దే ఆర్ ఇన్ ఏపి n ఈవెన్ అయితే గనక మనకి n ఇంటూ n మైనస్ 2 బై 4 వేస్ ఉంటాయి ద నెంబర్ ఆఫ్ వేస్ యూ కెన్ సెలెక్ట్ 3 నెంబర్స్ సచ్ దట్ దే ఆర్ ఇన్ ఏపి దే ఆర్ ఇన్ ఏపి సపోజ్ చూడండి Three numbers are selected. Problem. One to 100 numbers. Three numbers are selected from 1 to 100 numbers. Probability that they are in AP is dash. So therefore n of s is nothing but indulo nunchi mood numbers select chesaru mood numbers mood distinct numbers 100 c3 moodu select chesaru okay sari 100 C3, N of A అంటే ఇక్కడ 100 అంటే ఎన్ని నెంబర్స్ ఉన్నాయి 100 నెంబర్స్ ఈవెన్ 100 into 98 డివైడెడ్ బై 4 100 into 98 డివైడెడ్ బై 4 So four ones one. Hundred into 4 into 25. So 25 into 98. 25 into 98. These are the favorable cases. Formula. N into n minus 2 by 4. So therefore, P of A and T, your answer is 25 into 98 divided by 100 C3. Atla formula you change. Ikkada ante even ante 100 numbers unnai, n even ani. Idi 101 numbers unnai anko odd pi di formula. Next. Next time. Types of events. Types of events. In sample space. ప్రతి ఈవెంట్ శాంపుల్ స్పేస్ లోనే ఉంటది టైప్స్ ఆఫ్ ఈవెంట్స్ ఇన్ శాంపుల్ స్పేస్ ఎస్ శాంపుల్ స్పేస్ ఎస్ రైట్ డెఫినేషన్ రైట్ రైట్ ద డెఫినేషన్
రాండమ్. Two or more events are said to be mutually exclusive or disjoint events. DISJOINT, disjoint events. If the occurrence of one of the events prevents the occurrence of any of the remaining events. ఇది అంటే అర్థం ఏంటంటే sample space లో ఒక టూ కొన్ని ఈవెంట్స్ ఉన్నాయి అన్నమాట. కొన్ని ఈవెంట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఆ ఈవెంట్స్ ఎలా ఉన్నాయంటే, మనకి ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ లో అవుట్కమ్స్ ఉంటాయి కదా. సో ఆ అవుట్కమ్స్ ఉంటాయి, మనకి టోటల్ అవుట్కమ్స్ ఉన్నాయి కదా శాంపుల్ స్పేస్ లో. కొన్ని ఈవెంట్స్ ఉన్నాయి, ఒక ఈవెంట్ జరిగితే మిగతావి జరగవు అన్నమాట. అర్థమైంది కదా. అంటే ఏ ఈవెంట్ కూడా సైమల్టేనియస్ గా జరగవు, ఒకటి జరిగితే మిగతా ఈవెంట్స్ జరగవు. సో అలాంటి ఈవెంట్స్ ని మనం మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఆర్ డిస్జాయింట్ ఈవెంట్స్ అంటాం. సపోజ్ ఏబి టూ ఈవెంట్స్ ఉన్నాయి. సపోజ్ ఏ డై ఈజ్ రోల్డ్. సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఏ డై ఈజ్ రోల్డ్. ఏ అనే ఈవెంట్ ఏంటంటే getting even number. B అనే ఈవెంట్ getting odd number. ఇవి రెండు ఈవెంట్స్. ఇప్పుడు చూస్తే ఏ అనే ఈవెంట్ జరిగితే బి అనే ఈవెంట్ జరగదు. ఇప్పుడు మనం డై త్రో చేసాం. ఇప్పుడు సపోజ్ ఏదే ఈవెంట్ జరిగింది అనుకో, 4 వచ్చింది. ఏదే ఈవెంట్ జరిగిందంటే ఆటోమేటిక్ గా బి జరగదు, అంతే కదా. సో బి అనే ఈవెంట్ జరిగింది, సపోజ్ మనకి త్రో చేసాం, 3 వచ్చింది. బి అనే ఈవెంట్ జరిగితే ఏ జరగదు. అంటే అర్థం ఏంటంటే ఈ రెండు ఈవెంట్స్ దే విల్ నాట్ అకర్ సైమల్టేనియస్లీ అట్ ఏ టైం. అంటే అర్థం ఏంటంటే మనకి చూడండి ఒకసారి, అంటే అకరింగ్ ఆఫ్ వన్ ఈవెంట్ ప్రివెంట్స్ ద అకరింగ్స్ ఆఫ్ అదర్ ఈవెంట్స్. అంటే ఇది జరగటం అంటే అర్థం ఏంటంటే మిగతావి జరగవు అనమాట. అట్లాంటి ఈవెంట్స్ ని మనం మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఆర్ డిస్జాయింట్ ఈవెంట్స్ అంటాం. అంటే చూడండి, ఇఫ్ ఏ కామా బి, సపోజ్ టూ ఈవెంట్స్ ఉన్నాయి, ఏ కామా బి ఆర్ డిస్జాయింట్ ఈవెంట్స్ ఆర్ మ్యూచువల్లీ, రెండు ఒకటే. డిస్జాయింట్ ఈవెంట్స్ అంటే అర్థం ఏంటంటే మనకి ఏలో అవుట్కమ్స్ ఉంటాయి కదా, ఏ ఇంటర్సెక్షన్ బి నల్ సెట్. ఏలో ఇది ఒక సెట్ కదా, ఇందులో అవుట్కమ్స్ ఉంటాయి కదా, ఏ అనే ఈవెంట్ లో అవుట్కమ్స్ ఏంటి ఇక్కడ ఆ సెట్ లో రాస్తాం. అంటే 2, 4, 6 బి అనే ఈవెంట్ లో 1, 3, 5. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే అర్థం ఏంటంటే నల్ సెట్. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే నల్ సెట్. ఈ రెండింటికి కామన్ ఏమీ ఉండదు. అంటే అర్థం ఏంటంటే ఇది జరిగితే ఇది జరగదు. బోత్ విల్ నాట్ అకర్ సైమల్టేనియస్లీ. నోట్ చేసుకో.
రైట్ నెక్స్ట్ పాయింట్ రైట్ అమ్మా ఇఫ్ ఏ అండ్ బి ఆర్ డిస్జాయింట్ ఈవెంట్స్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అన్న డిస్జాయింట్ అని ఒకటే ఇఫ్ ఏ అండ్ బి ఆర్ డిస్జాయింట్ ఈవెంట్స్ దెన్ బోత్ విల్ నాట్ హ్యాపెన్ సైమల్టేనియస్లీ Both will not happen simultaneously. Next point. Three events. A, comma, B, comma, C. Three events A, comma, B, comma, C are said to be disjoint events if no two will happen simultaneously ante chudu three ante ఏ కామా బి కామా సి డిస్జాయింట్ ఈవెంట్స్ అంటాం డిస్జాయింట్ ఈవెంట్స్ అని ఎప్పుడు అంటాం అంటే ఏ జరిగితే బిసి జరగకూడదు బి జరిగితే ఏసి జరగకూడదు సి జరిగితే ఏబి జరగకూడదు అంటే అర్థం ఏంటి ఏ రెండు కూడా సైమల్టేనియస్ గా జరగకూడదు అంటే ఏబిసి ఆర్ సెట్ టు బి డిస్జాయింట్ ఈవెంట్స్ A, B, C are said to be disjoint events if A intersection B. So, if they are pairwise disjoint, ante okati jarigithe migitha ayi jaragakoddu. ఇది పేర్ వైజ్ డిస్జాయింట్ అంటే అర్థం ఏంటంటే మూడు డిస్జాయింట్ ఎప్పుడు అవుతాయి అంటే ఏ ఇంటర్సెక్షన్ బి నల్ సెట్ బి ఇంటర్సెక్షన్ సి నల్ సెట్ సి ఇంటర్సెక్షన్ ఏ నల్ సెట్ ఇవి మూడు ఈవెంట్స్ ఎప్పుడు డిస్జాయింట్ ఈవెంట్స్ అంటామంటే ఏ రెండు కూడా ఒకేసారి జరగకూడదు అంటే ఏ ఇంటర్సెక్షన్ బి కనుక్కుంటే నల్ సెట్ అంటే బోత్ విల్ నాట్ హ్యాపెన్ టుగెదర్ బి ఇంటర్సెక్షన్ సి కనుక్కుంటే నల్ సెట్ బోత్ విల్ నాట్ హ్యాపెన్ టుగెదర్ సి ఇంటర్సెక్షన్ ఏ కనుక్కుంటే నల్ సెట్ బోత్ విల్ నాట్ హ్యాపెన్ టుగెదర్ అర్థమైంది కదా అంటే ఇలా రాయకూడదు మనం ఇలా రాయకూడదు ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి నల్ సెట్ అని రాయకూడదు అర్థమైంది కదా అంటే దిస్ డస్ నాట్ మీన్ దిస్ చూడండి ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి నల్ సెట్ అయితే ఈ మూడు నల్ సెట్లు కావాల్సిన అవసరం లేదు ఈ రెండింటిలో కామన్ ఉండి ఈ రెండింటి ఇంటర్సెక్షన్ దాంతో ఉండకపోవచ్చు అప్పుడే నల్ సెట్ వస్తుంది కదా అంటే సపోజ్ చూడండి ఎగ్జాంపుల్ ఏ వన్ టూ ఉంది బి త్రీ ఫోర్ ఉంది సి త్రీ టూ ఉంది సి అనేది 5 6 ఉంది ఇలా ఉంది సో ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి నల్ సెట్ కానీ ఏ ఇంటర్సెక్షన్ బి ఏ ఉంది 2 ఉంది ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి కూడా నల్ సెట్ అయితే ఇలా అవ్వాల్సిన అవసరం లేదు అర్థమైంది కదా కంపల్సరీగా డిస్జాయింట్ గా చెక్ చేయాలంటే ఏ ఇంటర్సెక్షన్ బి కనుక్కుంటే నల్ సెట్ రావాలి బి ఇంటర్సెక్షన్ సి కనుక్కుంటే నల్ సెట్ కావాలి సి ఇంటర్సెక్షన్ ఏ కనుక్కుంటే నల్ సెట్ కావాలి ఈ మూడు కూడా నల్ సెట్లు కావాలి ఇది కనుక్కుంటే నల్ సెట్ వచ్చిందంటే వీ కెనాట్ డిసైడ్ వెదర్ దీస్ త్రీ విల్ బి నల్ సెట్స్ ఆర్ నాట్ అందుకనే ఏంటంటే మూడు ఈవెంట్స్ ఇచ్చి దే ఆర్ ఎక్స్క్లూజివ్ ఆర్ నాట్ అంటే ఇది కనుక్కోండి మూడు నల్ సెట్ రావాలి అంటే ఇక్కడ ఏ బి సైమల్టేనియస్ గా జరిగిందనే కదా టూ ఉంది కదా కామన్ అవుట్కమ్ అలా కూడా జరగకూడదు ఒకటి జరిగితే మిగతా జరగకూడదు అనమాట సో అట్లాంటి ఈవెంట్స్ ని మనం మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఆర్ డిస్జాయింట్ ఈవెంట్స్ అంటాం అంటే జస్ట్ ఇంటర్సెక్షన్ నల్ సెట్ అనమాట నెక్స్ట్ డెఫినేషన్
two events are said to be equally likely or equally probable if there is no reason to expect one of them to happen in preference to the others ante ardham entante equally likely ante ardham entante manaki prati okka daniki equal chance untadu raavataniki two events ab unnayante ఈ రెండిటికీ కూడా అక్కర్ అవడానికి ఈక్వల్ ప్రాబబిలిటీస్ ఉంటే గనక మనం వాటిని ఈక్వల్లీ లైక్లీ అంటాం. అంటే ఏ జరగటానికి నో రీజన్ టు ఎక్స్పెక్ట్ దట్ టు హ్యాపెన్ దాన్ బి. అంటే అర్థం ఏంటంటే రెండి ప్రాబబిలిటీస్ చూడండి, పి ఆఫ్ ఏ ఈక్వల్ టు పి ఆఫ్ బి అయితే గనక వాటిని ఈక్వల్లీ లైక్లీ అంటాం. అంటే రెండిటికి ఈక్వల్ ఛాన్సెస్ ఉంటాయి, రెండిటికి ఈక్వల్లీ ఛాన్సెస్ ఉంటాయి, ఈక్వల్ ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఈక్వల్లీ లైక్లీ ఆర్ ఈక్వల్లీ ప్రాబబుల్, ఈక్వీ ప్రాబబుల్ అంటే అర్థమైంది, దేర్ ప్రాబబిలిటీస్ ఆర్ ఈక్వల్ రైట్. ఇఫ్ టూ ఈవెంట్స్ ఆర్ ఈక్వల్లీ లైక్లీ దెన్ దేర్ ప్రాబబిలిటీస్ విల్ బి ఈక్వల్. ఈక్వల్ గా ఉంటే ప్రాబబిలిటీ హ్యాపెన్ అవటానికి వాటిని ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ అంటాం. సో అవి చెక్ చేయాలంటే వాటి ప్రాబిలిటీస్ కనుక్కుంటే రెండు ఈక్వల్ వచ్చినాయి అనుకో, వాటిని ఈక్వల్లీ లైక్లీ ఆర్ ఈక్వీ ప్రాబబుల్ అంటాం. నెక్స్ట్ వన్ నెక్స్ట్ డెఫినేషన్, టూ ఆర్ మోర్ ఈవెంట్స్ are said to be exhaustive events exhaustive definition exhaustive exhaustive events if the performance of random experiment results in occurrence of at least one of them ante ardham entandi ikkada chudu exhaustive events ani eppudu antaru ante suppose chudu let us say in a die is rolled, simple example isukondi, a die is rolled, a ane event ni nenu teeskuntunna ante 1, 2 ani isukondi, 1, 2 b ane event em iskunna ante 3, 4 c ane event em iskunna ante 5, 6 chudu idoka event chudu ippudu chudu A, B, C are exhaustive events ante ardham entante rendu teeskondi mundu exhaustive events ante ardham entante A union B ante sample space raavu, idi
శాంపుల్ స్పేస్ రావాలి. అంటే ఈ రెండింటికి యూనియన్ రాస్తే శాంపుల్ స్పేస్ రావాలి. ఏ కామా బి కామా సి ఆర్ ఎగ్జాస్టివ్ ఈవెంట్స్. అంటే అర్థం ఏంటంటే యూనియన్ అంటే ఏ యూనియన్ బి యూనియన్ సి ఈక్వల్ టు ఎస్. అంటే మూడు కలిపి రాసామనుకో శాంపుల్ స్పేస్ రావాలి. ఇక్కడ చూడండి శాంపుల్ స్పేస్ అంటే ఏంటి. ఇక్కడ 1, 2, 3, 4, 5, 6 ఇదేగా శాంపుల్ స్పేస్ అంటే. ఇక్కడ ఏ యూనియన్ బి యూనియన్ సి మూడింటికి యూనియన్ రాసేవారికి ఏమో శాంపుల్ స్పేస్. ఇలాంటి ఈవెంట్స్ ని మనం ఈ రెండు కాదు, ఏ యూనియన్ బి ఇస్ నాట్ ఎస్. నేను జస్ట్ రాశా ఇక్కడ ఏబి అయితే ఏ యూనియన్ బి ఎస్ రాదు. అర్థమైంది కదా, జస్ట్ నేను రాశా. ఇవి ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ ఎప్పుడు అంటారంటే ఏ యూనియన్ బి ఈక్వల్ టు ఎస్. ఇలా ఎస్ వస్తే కనుక మనకు చూడండి ఈ మూడు చూడండి, దే ఆర్ ఎగ్జాస్టివ్ ఈవెంట్స్. దే ఆర్ ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అంటే అర్థం ఏంటంటే మనం ఒక డై త్రో చేస్తున్నాం కదా, ఒక డై త్రో చేసినప్పుడు ఇక్కడ ఏదో ఒక నెంబర్ వస్తుంది కదా 2. ఇక్కడ 2 వచ్చింది. 2 వచ్చిందంటే అర్థం ఏంటి, ఏ జరిగిందని. 2 వచ్చిందంటే అర్థం ఏంటి, ఏ జరిగిందని. అట్లా మనకి ఈ ఎక్స్పెరిమెంట్ ఎప్పుడు చేసినా ఈ మూడిట్లో ఒకటి జరిగింది. 5 వచ్చిందంటే సి జరిగినట్టు అంతే కదా. ఎందుకంటే ఏ యూనియన్ బి యూనియన్ సి ఎస్ అంటే అర్థం ఏంటి, ఇక్కడ వచ్చే అవుట్కమ్ ఈ మూడిట్లో ఎందులో ఒక దాంట్లో ఉంటుంది. అంటే మనకి ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ ఎప్పుడు అంటామంటే ఇఫ్ ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ రిజల్ట్స్ ఇన్ ఎనీ వన్ ఆఫ్ దెమ్. ఇప్పుడు ఏ బి తీసుకోండి, ఏ యూనియన్ బి ఎస్ కాదు, ఏ యూనియన్ బి ఎస్ కాదు అంటే ఏ అండ్ బి ఆర్ నాట్ ఎగ్జాస్టివ్ ఈవెంట్స్. ఎందుకంటే సపోజ్ మనకి చూడండి ఒకసారి 5 వచ్చింది అనుకో, ఈ రెండింటిలో ఏది జరగదు. అర్థమైంది కదా. అంటే ఎప్పుడు ఎక్స్పెరిమెంట్ చేసినా ఇట్ మస్ట్ రిజల్ట్ ఇన్ ఎనీ వన్ ఆఫ్ దెమ్. ఇది అనుకో, ఎక్స్పెరిమెంట్ ఎప్పుడు చేసినా ఎప్పుడు అవుట్కమ్ వచ్చినా ఈ మూడింటిలో ఏదో ఒకటి జరిగింది. అంటే ఏ యూనియన్ బి యూనియన్ సి ఎస్ అయితే కనుక డెఫినెట్ గా మనకి ఎప్పుడు ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ చేసినా ఇట్ విల్ రిజల్ట్ ఇన్ వన్ ఆఫ్ ఏబిసి. అట్లా మనకి ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏబిసి డిస్జాయింట్ ఈవెంట్సా కాదా, ఏ ఇంటర్సెక్షన్ బి ఎంత, నల్ సెట్. బి ఇంటర్సెక్షన్ సి ఎంత, నల్ సెట్. సి ఇంటర్సెక్షన్ ఏ ఎంత, నల్ సెట్. దేర్ ఫోర్ ఇప్పుడు ఏబిసి అనేవి అవి మనకి ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ యాజ్ వెల్ యాజ్ ఎగ్జాస్టివ్ ఈవెంట్స్. అంటే ఏబిసి ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్. మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అండ్ ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అంటే రెండు అన్నమాట. ఇవి మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అండ్ ఎగ్జాస్టివ్ ఈవెంట్స్. ఎందుకంటే ఏ ఇంటర్సెక్షన్ బి నల్ సెట్ అయింది, బి ఇంటర్సెక్షన్ బి నల్ సెట్, సి ఇంటర్సెక్షన్ ఏ నల్ సెట్. దేర్ ఫోర్ ఏబిసి అనేవి మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అండ్ ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అంటారు. నెక్స్ట్ పాయింట్ ఇఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు ఫైవ్ కామా ఏ యూనియన్ బి ఈక్వల్ టు ఎస్ దెన్ ఏ కామా బి ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అండ్ ఎగ్జాస్టివ్ ఈవెంట్స్. అంటే అవి ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అవుతాయి యాజ్ వెల్ యాజ్ ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అవుతాయి. దేనికదే సెపరేట్, రెండు కండిషన్స్ సాటిస్ఫై అయినాయి కదా, అంటే రెండు అనమాట. ఆ ఈవెంట్స్ అలా అనొచ్చు ఇలా అనొచ్చు. నెక్స్ట్ ఇఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు బి ఇంటర్సెక్షన్ సి ఈక్వల్ టు సి ఇంటర్సెక్షన్ ఏ ఈక్వల్ టు 5 మూడు నల్ సెట్లు అయ్యి కామా ఏ యూనియన్ బి యూనియన్ సి ఈక్వల్ టు ఎస్ దెన్ ఏ కామా బి కామా సి ఆర్
mutually exclusive and exhaustive events and exhaustive events mutually exclusive anna disjoint anna okate namma same rendu perlu vaadiki edaina istadu ivi ఇవి మనకి టైప్స్ ఆఫ్ ఈవెంట్స్ అండి టైప్స్ ఆఫ్ ఈవెంట్స్ నెక్స్ట్ చూడండి నెక్స్ట్ చూడండి రిప్రజెంటేషన్ ఆఫ్ ఈవెంట్స్ events in representation of events in set form ante sample space lo prati oka event ni oka set ga represent cheyochu chudandi manaki set notations unnai kada universal set anamata यूनिवर्सल सेट रेक्टैंगल आर एनी स्क्वेर लाइक दट इट्ला बॉक्स रास्ता यूनिवर्सल सेट अंटे सैंपल स्पेस अंटे इंदुलो अन्नी उंटाई टोटल ई रेक्टैंगल अंटे अर्थम एंटंटे सैंपल स्पेस इदी यूनिवर्सल सेट अन्नमाट इंदुलो टोटल आउटकम्स इदी रेक्टैंगल अंटे यूनिवर्सल सेट अंटे यूनिवर्सल सेट लेट ए बी एनी इवेंट चूडंडि Let A be any event in S. Okay na. Any oka event ni itla circle tho denote chestam ante. Just notation idi. A. Idi A anamata. Ante ardham entante sample space lo oka set ani idi. Sample space lo oka set ani oka circle tho denote chestam. Ante automatically oka event anedi enti subset of S kada S lone untadi. ఇది అంటే ఈ షేడ్ చేస్తున్నాం చూడండి ఈ రీజియన్ ని సెట్ ఏ అంటాం అన్నమాట ఈ రీజియన్ ని సెట్ ఏ అంటాం ఒక ఈవెంట్ ని ఇట సర్కిల్ తో డినోట్ చేస్తారు ఇప్పుడు ఏ ఇది అంటే అర్థం ఏంటంటే హ్యాపెనింగ్ ఆఫ్ ఏ అన్నమాట ఇది అకరెన్స్ ఆఫ్ ఏ ఈ సర్కిల్ అంటే అకరెన్స్ ఆఫ్ నాట్ ఏ అనుకో ఏ డాష్ ఆర్ ఏ కాంప్లిమెంట్ అంటే బైట్ ఉంటుంది ఆర్ ఏ బార్ ఇది అంటే ఈ శాంపిల్ స్పేస్ లో ఈ సెట్ ఏ కాకన మిగతా భాగం షేడ్ చేయిందు కదా దాన్ని ఏ కాంప్లిమెంట్ అంటాం అంటే అర్థం ఏంటంటే ఏ కాంప్లిమెంట్ అంటే సెట్ S లో నుంచి ఏ తీసేయండి సెట్ S లో నుంచి ఏ తీసేయండి ఈ రిమైనింగ్ బయట పార్ట్ ఉంటది కదా దాని కాంప్లిమెంట్ అన్నమాట ఏదైనా ఒక సెట్ ఉంటే ఇట్లా సర్కిల్ తో డినోట్ చేస్తాం అర్థమైంది కదా సో ఈ లోపల ఉండేయన్ని ఏలా ఉన్నాయని అర్థం సో ఏ కాంప్లిమెంట్ అంటే శాంపిల్ స్పేస్ మొత్తం అవుట్కమ్స్ ఉంటాయి కదా అందులో ఏ తీసేయండి ఏ కాంప్లిమెంట్ అంటే ఈ షేడెడ్ కాకుండా బయటది ఏ కాంప్లిమెంట్ అంటే నెక్స్ట్ సో లెట్ ఏ కామా బి విత్ టు ఈవెంట్స్ Let A comma B be two events. Then A chond oksari. A intersection B denotes. And the event advantage A and B. Intersection and ikkada. A intersection B denotes. The happening of both event A and event B simultaneously. A intersection B and other event and A denotes the happening of event A and event B simultaneously and A both happen simultaneously
suppose a అనేది మనకి ఇది ఇది హ్యాపెనింగ్ ఆఫ్ 1 2 3 హ్యాపెనింగ్ ఆఫ్ 2 4 ఏ ఇంటర్సెక్షన్ బి లో ఏ ఉంటాయి కామన్ ఎలిమెంట్స్ ఉంటాయి కామన్ ఎలిమెంట్స్ 2 అంటే డై పై 2 వచ్చింది అనుకో రెండు జరిగినట్టు ఒక డై రోల్ చేసినప్పుడు ఏ అంటే 1 2 3 రావటం బి అంటే 2 4 రావటం ఏ ఇంటర్సెక్షన్ బి అంటే అర్థం ఏంటి బోత్ ఏ అండ్ బి హ్యాపెన్ సైమల్టేనియస్లీ అంటే డై పై 2 వచ్చింది అనుకో రెండు జరుగుతాయని అర్థం ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఇట్ కంటైన్స్ కామన్ ఎలిమెంట్స్ టు బోత్ ఏ అండ్ బి కామన్ ఎలిమెంట్స్ టు బోత్ ఏ అండ్ బి ఈవెంట్ ప్రాబబిలిటీలు ఏమంటారంటే రెండు ఒకేసారి జరిగే ప్రాబబిలిటీ కనుక్కోమంటే P of A intersection B కనుక్కోవాలి A అనేది ఒక ఈవెంట్ B అనేది ఒక ఈవెంట్ రెండు ఒకేసారి జరిగే ప్రాబబిలిటీ కనుక్కోమంటే P of A intersection B కనుక్కోవాలి అంటే మనకి చూడండి నెక్స్ట్ ఇంకొకటి సో సపోజ్ సెకండ్ A union B అంటే అర్థం ఏంటంటే A or B or both A union B and అర్థం ఏంటంటే A or B or both denotes A union B happening of at least ఇదంట అర్థం ఏంటంటే at least one of a comma b that is ఇదంటే అర్థం ఏంటంటే either a or b or both అంటే a union b అంటే అర్థం ఏంటంటే a union b అంటే అర్థం ఏంటంటే ఇందులో హ్యాపెనింగ్ ఇందులో 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 ఎలాంటి ఎలిమెంట్స్ ఉంటాయంటే ఏ లో ఉండే ఎలిమెంట్స్ ఉంటాయి బి లో ఉండే ఎలిమెంట్స్ ఉంటాయి రెండిట్లో కామన్ గా ఉండే ఎలిమెంట్స్ ఉంటాయి సపోజ్ ఏ యూనియన్ బి అంటే అర్థం ఏంటంటే మొత్తం అన్ని కలిపి రాస్తాం 1 2 3 4 ఏ యూనియన్ బి అంటే ఏ లో ఉన్న ఎలిమెంట్స్ ఉన్నాయి బి లో ఉన్న ఎలిమెంట్స్ ఉన్నాయి ఏ ఇంటర్సెక్షన్ బి ఇలా తీసుకో ఏ యూనియన్ బి అంటే అర్థం ఏంటంటే ఈ రెండిట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని రాస్తాం 1 2 3 4 చూడండి ఏ యూనియన్ బి లో ఏ ఉన్నాయి ఏ లో ఉన్న ఎలిమెంట్స్ ఉన్నాయి B లో ఉన్న ఎలిమెంట్స్ ఉన్నాయి ఏ ఇంటర్సెక్షన్ B లో ఉన్న ఎలిమెంట్స్ ఉన్నాయి ఏ ఇంటర్సెక్షన్ B అంటే అంత 2 ఇది అంటే హ్యాపెనింగ్ ఆఫ్ దిస్ ఈవెంట్ అంటే అర్థం ఏంటి హ్యాపెనింగ్ ఆఫ్ A ఆర్ హ్యాపెనింగ్ ఆఫ్ B ఆర్ హ్యాపెనింగ్ ఆఫ్ బోత్ అంటే A యూనియన్ B డినోట్స్ హ్యాపెనింగ్ ఆఫ్ ఎట్ లీస్ట్ వన్ ఆఫ్ A కామా B అట్లీస్ట్ వన్ ఆఫ్ ఏ కామా బి అంటే ఇందులో ఇందులో ఏ జరిగే ఉంటాయి బి జరిగే ఉంటాయి రెండు జరిగే ఉంటాయి అంటే అర్థం ఏంటి అట్లీస్ట్ వన్ ఆఫ్ ఏ కామా బి అట్లీస్ట్ వన్ ఆఫ్ ఏ కామా బి హ్యాపెన్స్ అట్లీస్ట్ వన్ ఆఫ్ ఏ కామా బి హ్యాపెన్స్ అన్నమాట అట్లీస్ట్ వన్ ఆఫ్ ఏ కామా బి హ్యాపెన్స్ అంటే చూడండి ఇక్కడ సెట్ డయాగ్రామ్ లో చూడండి ఒకసారి సెట్ డయాగ్రామ్ లో ఏ బి ఇలా ఉన్నాయి వీటికి ఇంటర్సెక్షన్ ఉందన్నమాట వీటికి ఇంటర్సెక్షన్ ఉంది ఏబి ఇది చూడండి ఒకసారి జాగ్రత్తగా ఏబి ఇది మనకి ఏ ఇంటర్సెక్షన్ బి అంటే కామన్ గా ఉన్న పార్ట్ ఇది ఏ ఇంటర్సెక్షన్ బి అంటే కామన్ గా ఉన్న పార్ట్ అన్నమాట దీన్ని మనం ఏ ఇంటర్సెక్షన్ హ్యాపెనింగ్ ఆఫ్ బోత్ ఏ అండ్ బి సైమల్టేనియస్లీ ఏ యూనియన్ బి అంటే అర్థం ఏంటంటే
ఏ యూనియన్ బి అంటే అర్థం ఏంటంటే ఇది మొత్తం సర్కిల్స్ లో ఉన్న భాగం అంతా ఇది మొత్తం అన్నమాట ఇది ఇది మొత్తం ఏ యూనియన్ బి అంటే ఇది మొత్తం ఇది ఈ షేడెడ్ రీజియన్ ఉంది కదా ఈ షేడెడ్ రీజియన్ మొత్తం కూడా ఏ యూనియన్ బి ఏ యూనియన్ బి లో ఎలా ఉంటాయి ఏ యూనియన్ బి లో చూడండి చూడండి ఇక్కడ ఏలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి బిలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి ఏ ఇంటర్సెక్షన్ బిలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి దాన్ని ఏ యూనియన్ బి అంటాం ఇది ఏ యూనియన్ బి అండి అంటే వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దాట్ అట్లీస్ట్ వన్ ఆఫ్ ఏ బి హ్యాపెన్స్ అంటే ఏ యూనియన్ బి రాయాలి అట్లీస్ట్ వన్ ఆఫ్ ఏ బి హ్యాపెన్స్ అంటే పి ఆఫ్ ఏ యూనియన్ బి కనుక్కోవాలి పి ఆఫ్ ఏ యూనియన్ బి ఇప్పుడు చూడండి ఇది ఎస్ఏ ఇప్పుడు ఒక శాంపుల్ స్పేస్ లో రెండు ఎలిమెంట్స్ ఏబి ఉంటే చూడండి ఒకసారి ఇఫ్ ఏ కామా బి బి శాంపుల్ స్పేస్ లో ఉన్నాయి దెన్ ఏ ఇంటర్సెక్షన్ బి ఏ యూనియన్ బి ఇవి కూడా శాంపుల్ స్పేస్ లో ఉంటాయి బయట ఉండవు ఇది కూడా ఒక ఈవెంట్ ఇది ఇది కూడా ఒక ఈవెంట్ ఇవి కూడా శాంపుల్ స్పేస్ లోనే ఉంటాయి అవుట్ సైడ్ ఏ ఉండవు శాంపుల్ స్పేస్ లోనే ఉంటాయి సో ఇది ఒక ఈవెంట్ ఇది ఒక ఈవెంట్ ఈవెంట్స్ కూడా శాంపుల్ స్పేస్ ఎస్ఏ చూడండి ఒకసారి ఇప్పుడు మనం డిస్జాయింట్ ఈవెంట్ చూడండి ఇఫ్ ఏ కామా బి ఆర్ డిస్జాయింట్ ఇఫ్ ఏ కామా బి ఆర్ డిస్జాయింట్ అంటే కామన్ ఏమి ఉండదు కామన్ ఏవి లేకపోతే సెట్స్ ఎలా ఉంటాయండి ఇది ఏవి కామన్ లేకపోతే ఏబి ఇలా ఉంటాయి అంతే ఏబి ఇలా ఉంటాయి ఇంటర్సెక్షన్ ఏమి ఉండదు అంటే ఏ ఇంటర్సెక్షన్ బి నల్ సెట్ అని ఏమి ఉండదు కామన్ డిస్జాయింటెడ్ అలా సో నెక్స్ట్ చూడండి ఒకసారి ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈక్వల్స్ టు ఎన్ ఆఫ్ ఏ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ యూనియన్ బి ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ ప్లస్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ బి మైనస్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ ఇంటర్సెక్షన్ బి చూడండి ఒకసారి ఇక్కడ లాజిక్ అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటే ఈ ఇందులో ఉండే శాంపుల్ పాయింట్స్ అన్నమాట నెంబర్ ఆఫ్ చూడండి ఒకసారి ఇదే చూడండి నేనేం రాశానంటే నెంబర్ ఆఫ్ ఎన్ ఆఫ్ ఏ అండ్ ఈ సర్కిల్ ఎన్ ఆఫ్ ఏ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ రాసా ఈ రెండు యాడ్ చేశా ఈ రెండు యాడ్ చేశా ఇప్పుడు మనం రాయాల్సింది ఏంటి షేడెడ్ రీజన్ కదా ఏ ఇంటర్సెక్షన్ బి ఒకసారి రాయాలి మనం రాసే టోటల్లో ఏ ఇంటర్సెక్షన్ బి ఎన్నిసార్లు రాయాలి ఒకసారి రాయాలి అంటే ఈ పార్ట్ ఉంది కదా ఇది ఒకసారే రాయాలి ఇక్కడ ఎన్ ఆఫ్ ఏ రాసా ప్లస్ ఈ రెండు యాడ్ చేశా ఎన్ ఆఫ్ ఏ లో ఇది ఒకసారి రాశా ఇది ఒకసారి రాశా అంతే కదా ఇందులో ఒకసారి ఉంది అట్లానే ఈ ఏ ఇంటర్సెక్షన్ ఇందులో ఒకసారి ఉంది అంటే ఇందులో ఒకసారి ఇందులో ఒకసారి ఉంది అంటే రెండు సార్లు ఉంది కానీ ఒకసారి ఉండాల్సిన అంక ఒకసారి తీసేసాం ఎన్ ఆఫ్ ఏ రాసినప్పుడు ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇందులో ఒకసారి ఉంటుంది తర్వాత ఎన్ ఆఫ్ బి రాసినట్టు ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇందులో ఒకసారి ఉంటుంది అంటే ఇందులో ఒకసారి ఇందులో ఒకసారి రెండు సార్లు ఉందన్నమాట కానీ ఉండాల్సింది ఫైనల్ గా ఒకసారేగా అందుకని ఒకసారి తీసాం దట్ ఈస్ ద థియరం ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఓకే సో అంటే ఇప్పుడు ప్రాబబిలిటీ అంటే మనం ఏం చేస్తాం అంటే దీనికి శాంపుల్ స్పేస్ బోత్ సైడ్స్ డివైడ్ చేస్తాం ఏదైనా ఒకటి ఇలా ఫార్ములా కనుక్కున్నప్పుడు దీని ప్రాబబిలిటీ అంటే ఏ యూనియన్ బి అనేది కూడా శాంపుల్ స్పేస్ లోనే ఉంది దానికి కూడా శాంపుల్ స్పేస్ ఎస్సీ బోత్ సైడ్ శాంపుల్ స్పేస్ తో డివైడ్ చేస్తాం ఒక సెట్ ఫార్ములా రాసిన తర్వాత ప్రాబబిలిటీ రావాలంటే బోత్ సైడ్ శాంపుల్ స్పేస్ తో డివైడ్ చేయండి ఇది సో దేర్ఫోర్ ఇదంటే ఏంది ఇది పైన ఉండే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏంటి విచ్ ఆర్ ఫేవరబుల్ టు ఏ యూనియన్ బి అంటే పి ఆఫ్ ఏ యూనియన్ బి ఈక్వల్స్ టు విచ్ ఆర్ ఫేవరబుల్ టు ఏ పైన ఉన్నాయి అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి
P of A intersection B. P of A intersection B. This is the formula. Probability of A union B equals to probability of A plus probability of B minus probability of A intersection B. ఇదంటే ఏంటి మనకి at least one of AB happens. ఇదంటే probability that at least one of A comma B happens. Probability that at least one of A happens equal to probability that A happens, probability that B happens minus probability that both happens. Probability that both happens. ఇది P of A union B అంటే. చూడండి ఒకసారి next. If A comma B are disjoint events. Are disjoint events. Disjoint events అంటే ఈ రెండు జరగవు అంటే అప్పుడు P of A intersection B null zero అయిపోయింది. జరగదు అది. Disjoint events అంటే రెండు సైమల్టేనియస్ గా జరగవు అంటే ఈ రెండు జరిగే ప్రాబిలిటీ జీరో. అప్పుడు P of A union B equal to P of A plus P of B. P of A plus P of B అన్నమాట. ఇది ఎప్పుడైనా ఏ ఇంటర్సెక్షన్ బి నల్ సెట్ ఉన్నప్పుడు ఇక్కడ ఏమైందంటే ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి. ఇది జీరో అయిపోయింది అంటే ఇలా ఉంటాయి. ఇలా ఉన్నప్పుడు ఇక్కడ ఇదంటే ఏంది ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ ప్లస్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ బి. ఇంటర్సెక్షన్ ఏమి ఉండదు. ఇది దిస్ ఈస్ కాల్డ్ ఎడిషన్ థియరమ్ ఆఫ్ ప్రాబిలిటీ. This is called addition theorem of probability. Addition theorem under. Addition theorem of probability. Addition theorem of probability. ఇది ఎందుకు కనుక్కోవడానికి వాడతాం అంటే AB ఈవెంట్స్ రెండు ఉన్నప్పుడు ప్రాబిలిటీ దట్ at least one of them happens. అది కనుక్కోవడానికి వాడతాం ఈ థియరం. సో నెక్స్ట్ నెక్స్ట్ పాయింట్ ఇఫ్ ఏ కామా బి ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అండ్ ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అంటే టూ ఈవెంట్స్ ఉన్నాయి. A comma B are mutually exclusive and exhaustive events. అంటే ఏంది మనకి A intersection B equal to null set. A union B equal to S. సో ఇట్లా ఉంటాయి ఆ ఈవెంట్స్. అంటే అర్థం ఏంటంటే చూడండి మనకి P of A union B. A union B S కదా. P of A union B అంటే P of sample space. సో రెండు ఈవెంట్స్ ఈక్వల్ కదా ప్రాబిలిటీ ఈక్వల్. పి ఆఫ్ ఏ యూనియన్ బి అంటే ఏంది ఇక్కడ పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి. ఏ ఇంటర్సెక్షన్ బి నల్స్ అంటే పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఏంటి జీరో ఈక్వల్ పి ఆఫ్ ఎస్ అంటే వన్. ఇదంటే అర్థం ఏంటంటే ఎన్ ఆఫ్ ఎస్ డివైడెడ్ బై ఎన్ ఆఫ్ ఎస్ అనమాట. అంటే ఇఫ్ దే ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అండ్ ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ దెన్ సమ్ ఆఫ్ ప్రాబిలిటీస్ విల్ బి వన్. ఇట్లా రెండు ఈవెంట్స్ కనుక మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అండ్ ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అయితే కనుక మనకి పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి ఈక్వల్ టు వన్. అట్లా మనకి ఈవెంట్స్ కనుక రెండు మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అండ్ ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అట్లానే త్రీ ఈవెంట్స్ అన్నమాట. త్రీ ఈవెంట్స్ ఎన్ని ఈవెంట్స్ అయినా అంతే మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ and exhaustive events what is sum of probabilities one note events then p of a plus p of b plus p of c equal to 1 equal to 1
అట్లా ఎన్ ఈవెంట్స్ ఉన్నాయనుకో ఎన్నిటి సమ్ ప్రాబిలిటీ ఇవన్నీ ఉంటుంది. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఇప్పుడు మనకి మనకి ప్యాక్ ఆఫ్ 52 కార్డ్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంకా ప్యాక్ ఆఫ్ 52 కార్డ్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట. చూడండి ఒకసారి ప్యాక్ ఆఫ్ 52 కార్డ్స్ ఒకసారి మనకి ఇందులో మనకి ప్యాక్ ఆఫ్ 52 కార్డ్స్. సో కార్డ్స్ మొత్తం మనకి 52 ఉంటాయి, రెగ్యులర్ కార్డ్స్ అనమాట. 52 కార్డ్స్ ఉంటాయి, ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంకా చూడండి ఇందులో మనకి రెడ్ కార్డ్స్ అంటే రెడ్ కలర్ ఉంటాయి, కార్డ్ రెడ్ కలర్ ఉంటాయి. 26 కార్డ్స్ ఉంటాయి. అట్లనే బ్లాక్, బ్లాక్ ఎవరన్నా తెలియకపోతుంది చూడండి. ఇప్పుడు మనకి ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి సెలెక్షన్, బ్లాక్ 26 కార్డ్స్ ఉంటాయి. తర్వాత రెడ్ లో రెండు టైప్స్ ఉంటాయి అన్నమాట. చూడండి ఆల్రెడీ మీకు అందరికి మేధం లేదా ఐడియా ఉంటుంది. సో చూడండి ఇందులో రెడ్ లో రెండు టైప్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే హార్ట్స్ 13 ఉంటాయి. నేను ఎప్పుడో బీటెక్ అప్పుడు ఆడే వస్తున్నాను. డైమండ్స్ 13 ఉంటాయి. చూడండి రెడ్ అంటే హార్ట్ సింబల్, లవ్ సింబల్ ఉంటుంది కదా, మీకే తెలియాలి ఎలా ఉంటుంది. నేను ఎప్పుడు ఇది లవ్ సింబల్ ఉంటుంది, లవ్ సింబల్ మీరు తీసుకొని బాగా తీసుకుంటారు చూడండి. సో లవ్ సింబల్ ఉంటుంది ఇక్కడ, లవ్ సింబల్ లోపల ఎరుపు కల ఎరుపు రంగు ఉంటుంది అంటే రెడ్ కార్డ్ హార్ట్ అని. ఇలా సింబల్ ఉంటే మనకి హార్ట్ అని, డైమండ్ అంటే ఈ 13 కార్డ్స్ కి ఇలా ఉంటుంది. లోపల దీని లోపల రెడ్ కలర్ ఉంటుంది, రెడ్ కలర్ ఉంటుంది. సో దీన్ని ఒక సూట్ అంటారు, అంటే దీన్ని ఒక సూట్, హార్ట్స్ సూట్ అంటారు. సో దీన్ని ఒక సూట్ అంటే ఇది సూట్, ఇది ఒక సూట్, ఇది ఈ 13 కార్డ్స్ ని ఒక సూట్ అంటారు, ఈ 13 కార్డ్స్ ని ఒక సూట్ అంటారు. అట్లానే బ్లాక్ లో మనకి బ్లాక్ లో టైప్స్ ఏంటంటే మనకి స్పేడ్స్ 13 ఉంటాయి. స్పేడ్స్ అంటే మనకి ఇక్కడ బ్లాక్ కలర్ ఉంటుంది లోపల, బ్లాక్ కలర్ స్పేడ్. ఇది ఒక సూట్ అనమాట, అంటే రెడ్ లో 2 సూట్స్ ఉంటాయి, బ్లాక్ లో 2 సూట్స్ ఉంటాయి. క్లబ్స్ 13 ఉంటాయి. క్లబ్ కార్డ్స్ అంటే అది మనకి ట్రీ సింబల్ లాగా ఉంటుంది. ఓకేనా? సో చూడండి ఇది ఈ కలర్ లో ఉంటది, లోపల బ్లాక్ కలర్ ఉంటుంది అన్నమాట. ఇవి మనకి సో 13 ప్లస్ 13 ప్లస్ 13 ప్లస్ 13 మనకి టోటల్ గా 52. ప్రతి దాంట్లో కూడా చూడండి 2 2 2 2 3 అండ్ సో ఆన్, ప్రతి సూట్ లో కూడా ఇవే ఉంటాయి. 2 to 10 వీటిని నెంబర్డ్ కార్డ్స్ అంటారు. వీటిని ప్రతి సూట్ లో కూడా 2 to 10 నెంబర్డ్ కార్డ్స్ అంటే కార్డ్ ఈ సింబల్ ఉంటుంది, 2 ఉంటుంది అంటే రెడ్ కలర్డ్ కార్డ్ హార్ట్ అండ్ 2 అని 2 to 10 నెంబర్డ్ కార్డ్స్ ఉంటాయి. నెంబర్డ్ కార్డ్స్ అండ్ దెన్ ఏ ఒకటి ఉంటుంది, ఏ లెటరేస్ ఉంటుంది, ఏ ఆ ఏస్ ఇది ఏస్. తర్వాత జేక్యూకే అంటే జాకీ, క్వీన్, కింగ్, ఇవి ఫేస్ కార్డ్స్ అన్నమాట. వీటిపైన మనకి బొమ్మేసి ఉంటుంది, వీటిపైన మనకి బొమ్మేసి ఉంటుంది, కింగ్, క్వీన్, జాక్, రైట్? సో ఇట్లా మనకి ప్రతి సూట్ లో కూడా నెంబర్డ్ కార్డ్స్ మనకి ఇవి 3 ఉంటాయి, ఫేస్ కార్డ్స్ 3.
ఇది ఒకటి ఏస్ ఒకటి ఇవి ఇవి మనకి నైన్ అంటే నైన్ నెంబర్డ్ కార్డ్స్ ఉంటాయి నైన్ నెంబర్డ్ కార్డ్స్ ఒక ఏస్ తర్వాత త్రీ ఫేస్ కార్డ్స్ ఉంటాయి అట్లానే డైమండ్స్ లో కూడా సేమ్ స్పేడ్స్ లో కూడా క్లబ్స్ లో కూడా క్లబ్స్ లో కూడా ఇది రెడ్ అంటే దానిపైన రెడ్ కలర్ ఉండి ఈ సింబల్ వేసి టెన్ ఉందనుకో రెడ్ కలర్డ్ హార్ట్ టెన్ నెంబర్ అట్లా అనమాట అట్లానే డైమండ్ కలర్ వేసి కే ఉందనుకో రెడ్ కలర్డ్ డైమండ్ కార్డ్ కింగ్ కార్డ్ అట్లా మనకి 52 ఉంటాయి ఇవి రే మీరు ఇంట్లో చెప్పమాకండి ప్యాకెట్ నేర్పుతున్నాయి చూడండి ఇవి మనకి ఇప్పుడు ప్రాబిలిటీలో సెలెక్షన్స్ చేసుకోవాలి వీటిలో ఇవి మనకి రాయండి పక్కన చెప్పే అంటే ఎన్నెన్ని ఇవి ఉంటాయి అనేది మనకి ఒకసారి రాయండి రైట్ సూట్స్ సూట్స్ ఫోర్ అంటే థర్టీన్ 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 ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క సూట్ అంటారు సూట్స్ ఫోర్ నెక్స్ట్ నెంబర్డ్ కార్డ్స్ నెంబర్డ్ కార్డ్స్ 36 ఫేస్ కార్డ్స్ 12 ఫేస్ కార్డ్స్ 12 క్వీన్స్ 4 కింగ్స్ 4 జేస్ 4 ఏస్ 4 ఏస్ ఏస్లు అవి మనకి అర్థమైంది కదా ఇది చో చో ప్రాబ్లం రైట్ ప్రాబ్లం ఇప్పుడు మనం ఎడిషన్ థియరం ఎలా వాడాలో చూద్దాం ఎడిషన్ థియరం ఎడిషన్ థియరం ఎలా వాడాలో చూద్దాం మనం చూడండి రైట్ కొన్ని సింపుల్ ప్రాబ్లమ్స్ చూద్దాం రైట్ ఏ కార్డ్ ఈస్ డ్రాన్ ఏ కార్డ్ ఈస్ డ్రాన్ ప్రాబ్లం రాయండి A card is drawn from a well-shuffled pack of 52 cards. A card is drawn from a well-shuffled pack of 52 cards. 52 cards. Find the probability that Find the probability that the card drawn is ace or a diamond. Ace or a diamond. R అంటే ఏంటంటే యూనియన్ అని అంటే ఒక కార్డ్ డ్రా జనరల్ గా రాద్దాం ఎడిషన్ థియరం వాడి రాద్దాం చూడండి జనరల్ గా రాద్దాం సో ప్రాబిలిటీ ఆ ఈవెంట్ ఈ అనుకోండి ఎన్ ఆఫ్ ఈ జనరల్ గా రాద్దాం ఎడిషన్ థియరం వాడదాం రెండు రకాలుగా చేద్దాం జనరల్ గా రాద్దాం ఒక కార్డ్ డ్రా చేశారు కదా ఎందేంటిది 52 C1 ఎడిషన్ థియరం కాకుండా మామూలుగా రాద్దాం ఇప్పుడు ఏమన్నారు ఐదర్ ఏస్ ఆర్ ఏ డైమండ్ అంటే మన పైన ఎలాంటి రాయాలి ఏస్ తర్వాత డైమండ్ ఈ రాయాలి బోత్ ఏస్ అండ్ డైమండ్ అంటే ఒక కార్డ్ డ్రా చేసాం పైన ఎలాంటి రాయాలి ఏస్ అంటే అది ఏస్ కావాలి అది రాయాలి ఏస్ ఆర్ డైమండ్ అంటే ఐదర్ ఏస్ ఆర్ డైమండ్ ఆర్ బోత్ సో ఏస్ ఏస్ మీరు రాద్దాం ఏస్ అంటే ఎన్ని ఉంటాయి నాలుగు ఉంటాయి సో ఐదు ఏస్ నాలుగిట్లో ఏదో ఒకటి 4C1 అలా రాశా ఓకేనా ఏసులు నాలుగిట్లో ఏదో ఒకటి సెలక్షన్ ఏసు అట్లానే డైమండ్ ఎన్ని ఉంటాయి 13C1 ఇలా రాశా ఇప్పుడు బోత్ ఏస్ అండ్ డైమండ్ ఉంది కదా బోత్ ఏస్ అండ్ డైమండ్ ఇక్కడ ఏసుల్లో రాసేటప్పుడు ఇప్పుడు నాలుగు ఏసుల్లో ఏస్ అండ్ డైమండ్ వచ్చేది ఒకటి ఇక్కడ ఉంది రాశాం ఇక్కడ ఆల్రెడీ ఏస్ అండ్ డైమండ్ ఇక్కడ రాశాం కదా ఆల్రెడీ 13C1 రాసేటప్పుడు కూడా
థర్టీన్ డైమండ్స్ లో ఒకటి రాశాం, అంటే ఇందులోనే ఒకటి మళ్ళా ఏస్ అండ్ డైమండ్ ఉంది. బట్ ఏస్ అండ్ డైమండ్ ఒకేసారి రాయాలిగా, ఇక్కడ ఒకసారి రాసి ఇక్కడ ఒకసారి రాసి ఒకసారి తీసే ఒకసారి తీసే ఇది మైనస్ వన్. ఏస్ అండ్ డైమండ్ కార్డ్ అనేది ఒకసారి రాయాలి కదా, నెంబర్ ఆఫ్ వేస్ లో ఫోర్ సి వన్ రాసినప్పుడు ఏ నాలుగు ఏసులో ఒకటి సెలెక్ట్ చేసాం, ఇందులో ఒక కార్డు ఉంటుంది అది ఏసు డైమండ్ రెండు. ఇక్కడ ఒకసారి రాసాం థర్టీన్ సి వన్ రాసేటప్పుడు ఈ థర్టీన్ కార్డ్స్ లో ఒకటి ఉంటుంది ఏసు డైమండ్, అంటే ఇక్కడ ఒకసారి రాసాం ఇక్కడ ఒకసారి రాసాం, కానీ ఒకసారి రాయాల్సింది ఒకసారి తీసాం. ఇది జనరల్ వే ఆఫ్ రైటింగ్ అన్నమాట. ఇప్పుడు ఏంటంటే మనం ఈవెంట్స్ తీసుకుంటాం చూడండి, ఒక కార్డ్ డ్రా చేసినప్పుడు ఎడిషన్ థియరం ప్రకారం చేద్దాం. ఒక కార్డ్ డ్రా చేసినప్పుడు ఏ అనే ఈవెంట్ ఏంటంటే కార్డ్ డ్రాన్, కార్డ్ డ్రాన్ ఈస్ ఏస్, కార్డ్ డ్రాన్ ఏ అనే ఈవెంట్ తీసుకుంటాం, కార్డ్ డ్రాన్ ఈస్ ఏస్. బి అనే ఈవెంట్ ఏంటంటే కార్డ్ డ్రాన్ ఈస్, కార్డ్ డ్రాన్ ఈవెంట్స్ తీసుకుంటాం. ఒక కార్డ్ డ్రా చేసినప్పుడు కార్డ్ డ్రాన్ ఈస్ డైమండ్, ఇలా ఈవెంట్స్ తీసుకుంటాం. మనం కనుక్కోవాల్సిన ఈవెంట్ ఏంటి, పి ఆఫ్ ఏ యూనియన్ బి, ఐదర్ ఏ సారి డైమండ్ అంటే దీని ప్రాబిలిటీ. ఏ యూనియన్ బి అంటే ఈవెంట్ ఏంటంటే ఇఫ్ ఏ కార్డ్ ఈస్ డ్రాన్ దెన్ దట్ కార్డ్ ఈస్ ఐదర్ ఏ సారి డైమండ్, ఇది ఈవెంట్ అంటే. దీని ఏంటి ఫార్ములా, పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి, దిస్ ఈస్ ద ఫార్ములా. పి ఆఫ్ ఏ అన్నిటికీ శాంపుల్ స్పేస్ అది, ఎన్ ఆఫ్ ఎస్ అంటే అన్నిటికీ కామన్, ఏ ఈవెంట్ కైనా ఒక కార్డే ఇక్కడ డ్రా చేస్తుంది. 52C1 అన్నిటికీ శాంపుల్ స్పేస్ అదే 52C1 రైట్. ఇదేంటిది, ఒక కార్డు డ్రా చేసినప్పుడు ఆ కార్డు ఎస్ ఎస్ రెండు ఉన్నాయి నాలుగు ఉన్నాయి, అంటే ఈ ఈవెంట్ కి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏంటి 4C1 ప్లస్. బి అనే ఈవెంట్ ఏంటి, కార్డ్ డ్రాన్ ఈస్ డైమండ్, అంటే ఒక కార్డ్ డ్రా చేసినప్పుడు ఇది ఒక కార్డ్ డ్రా చేసినప్పుడు అది డైమండ్ కావటం. సో డైమండ్ అంటే మొత్తం 13 ఉన్నాయి, ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏమవుతాయి ఇది మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి కూడా శాంపుల్ స్పేస్ అదే 52C1. ఇప్పుడు ఏ ఇంటర్సెక్షన్ బి అనే ఈవెంట్ ఏంటి, ఒక కార్డ్ డ్రా చేసినప్పుడు అది ఏస్ యాజ్ వెల్ యాజ్ డైమండ్. ఇక్కడ రెండు కార్డ్స్ కాదమ్మా, ఇక్కడ ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ బి అర్థం ఏంటంటే ఒక కార్డ్ డ్రా చేసినప్పుడు అది ఏస్ యాజ్ వెల్ యాజ్ డైమండ్, అంటే రెండు అనమాట. అంటే ఎన్ని ఉంటాయి, రెండు అంటే ఒకటే ఉండేది వన్ అది. సో ఇది ఒక కార్డ్ డ్రా చేసినప్పుడు ఆ కార్డు ఏసు కావాలి, మళ్ళా ఏసు కావాలి, మళ్ళా డైమండ్ కావాలి, అంటే మనకి వన్ ఉంటది. ఒకటేగా ఉండేది కార్డు వన్ రాసాం పైన, అదే మన పైన వచ్చింది 4C1 ప్లస్ 13C1 మైనస్ వన్ డివైడెడ్ బై 52C1. దట్ ఈస్ హౌ టు యూజ్ ద ఎడిషన్ థియరం. అంటే రెండు ఈవెంట్స్ ఉన్నాయి, ఐదర్ ఏ ఆర్ బి ఆర్ బోత్, ఇక్కడ ఆర్ అంటే అర్థమైన ఐదర్ ఏ ఆర్ బి ఆర్ బోత్ అని, అది కనుక్కోవాలంటే ఎడిషన్ థియరం వాడాలి. ఇలా ఇలా జనరల్ గా చేశారు, ఈవెంట్స్ తీసుకుంటే ఇలా చేయాలి. నెక్స్ట్ సెకండ్, ఇందులోనే సెకండ్ క్వశ్చన్, ఇందులోనే సెకండ్ క్వశ్చన్ నోట్ చేసుకో, ఇందులోనే సెకండ్ క్వశ్చన్. Find the probability, second question, find the probability of drawing a heart or a face card, of drawing a heart or a face card, a face card. ఇది మనం ఈవెంట్స్ తీసుకుంటాం ఇట్లా, కార్డ్ డ్రా, ఒక కార్డ్ డ్రా చేసినప్పుడు అది హార్ట్ అనే ఈవెంట్స్ మీరు రిప్రజెంట్ చేసుకోండి. ఒక కార్డ్ డ్రా చేసినప్పుడు అది ఫేస్ కార్డ్, ఇలా ఈవెంట్స్ తీసుకుంటాం, ఇలా ఈవెంట్స్ తీసుకుంటాం. సో దేర్ఫోర్ మనకు రిక్వైర్డ్ ఈవెంట్ ఏంటి, ఏ యూనియన్ బి,
సో పి ఆఫ్ ఏ ఒక కార్డ్ డ్రా చేసినప్పుడు శాంపుల్ స్పేస్ ఇందులో అయినా ఇందులో ఇందులో ఒక కార్డ్ డ్రా చేస్తుంది 52 C1 కింద సో కింద కార్డ్ డ్రాన్ ఈజ్ హార్ట్ ఒక కార్డ్ డ్రా చేసినప్పుడు అది హార్ట్ కావాలంటే హార్ట్స్ మనకి 13 ఉన్నాయి 13 C1 నెక్స్ట్ పి ఆఫ్ బి అంటే ఒక కార్డ్ డ్రా చేసినప్పుడు ఒక కార్డ్ డ్రా చేసినప్పుడు అది ఫేస్ కార్డ్ ఫేస్ కార్డ్స్ అంటే ఒక్కొక్క సూట్ లో మనకు 3 ఫేస్ కార్డ్స్ ఉన్నాయి మొత్తం 4 సూట్స్ లో 12 ఫేస్ కార్డ్స్ ఉంటాయి ఫేస్ కార్డ్స్ అంటే జేక్యూకేలు మొత్తం కలిపి 12 ఉన్నాయి ఫ్రమ్ C1 ఆ కార్డ్ ఫేస్ కార్డ్ కావాలి నెక్స్ట్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే అర్థం ఏంటంటే రెండు కార్డ్స్ కాదు ఒక కార్డే రాయాలి ఒక కార్డ్ డ్రా చేసినప్పుడు ఆ కార్డ్ అనేది హార్ట్ యాజ్ వెల్ యాజ్ ఫేస్ కార్డ్ How many cards are there which are hearts as well as face cards? So, అంటే మనకి hearts లో hearts లో అంటే ఒక suit లో face cards ఎన్ని ఉంటాయి hearts లో 3 ఉంటాయి అది రాయాలి 3C1 ఇది ఏ ఇంటర్సెక్షన్ అనేది ఒక ఈవెంట్ ఇది ఇది ఒక కార్డ్ డ్రా చేసినప్పుడు అది హార్ట్ కావాలి ఫేస్ కార్డ్ కావాలి అంటే దీనికి ఫేవరబుల్ అవుట్కమ్స్ అంటే 3 ఉంటాయి అట్లా హార్ట్ లో జే క్యూ కే 3 ఉంటాయి ఆ 3ట్లోంచి ఒకటి ఇది మనకు రిక్వైర్డ్ ప్రాబబిలిటీ రిక్వైర్డ్ ప్రాబబిలిటీ అన్నమాట నెక్స్ట్ అట్లా మనం ఈవెంట్స్ తగ్గ తీసుకుంటాం నెక్స్ట్ నెక్స్ట్ ప్రాబ్లం ఫర్ ఫ్రమ్ ఎ వెల్ షఫుల్డ్ ప్యాక్ From a well shuffled pack of 52 cards, two cards are drawn at random. Random ante kalumuskon tesaranu. Find the probability that number one both are queens. So ఇది రెండు కార్డ్స్ డ్రా చేసినప్పుడు వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ బోత్ ఆర్ ఫేస్ కార్డ్స్ ఆర్ బోత్ ఆర్ క్వీన్స్ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఏ ఈవెంట్ బోత్ కార్డ్స్ డ్రాన్ రెండు కార్డ్స్ డ్రా చేసినప్పుడు ఆ రెండు కూడా ఫేస్ కార్డ్స్ అనుకుంటాం ఆ రెండు కూడా ఫేస్ కార్డ్స్ ఇది ఈవెంట్ తీసుకుంటాం బి Both cards, రెండు cards డ్రా చేసినప్పుడు both are queens. Therefore, P of A union B is nothing but P of A plus P of B minus P of A intersection B. ఇది అంటే ప్రతి దాంట్లో కూడా శాంపుల్ స్పేస్ ఇది శాంపుల్ స్పేస్ అంటే రెండు కార్డ్స్ ఎన్ని రకాలుగా రెండు కార్డ్స్ ఒకేసారి డ్రా చేశారు 52 C2 సో ప్రతి దానికి అదే 52 C2 ఇక్కడ పైన ఏమి రాయాలి రెండు కార్డ్స్ డ్రా చేసినప్పుడు ఐ రెండు కూడా ఫేస్ కార్డ్స్ అని ఏమి ఇచ్చాను నేను both are face cards ante mottham okoka suit lo 4 face cards untai 3 face cards untai so 12 ante mottham 12 C2 jqk kada mottham 4 itlo 4 suit lo 12 untai plus 52 C2 రెండు కార్డ్స్ డ్రా చేసినప్పుడు ఆ రెండు కార్డ్స్ కూడా క్వీన్స్ మొత్తం కార్డ్స్ లో 4 క్వీన్స్ ఉంటాయి
అంటే 4C2 రెండు కార్డ్స్ డ్రా చేసినప్పుడు అవి రెండు క్వీన్స్ మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే అర్థం ఏంటి మీనింగ్ రెండు కార్డ్స్ డ్రా చేసినప్పుడు ఐ రెండు కూడా ఐ రెండు ఫేస్ కార్డ్స్ యాజ్ వెల్ యాజ్ క్వీన్స్ ఐ రెండు ఫేస్ అంటే రెండు క్వీన్స్ సో మొత్తం నాలుగు క్వీన్స్ ఉన్నాయి ఇది ఇది ఒకటే బోత్ ఆర్ ఫేస్ కార్డ్స్ యాజ్ వెల్ యాజ్ క్వీన్స్ మొత్తం నాలుగేగా ఉంది ఈ రెండు ఈక్వల్ అన్నమాట ఈ రెండు ఈక్వల్ ఈ రెండు ఈక్వల్ అంతే ఓకేనా సో ఇది ఆన్సర్ రిక్వైర్డ్ ఆన్సర్ ఈ రెండు ఈక్వల్ క్యాన్సిల్ అయిపోతుంది ఏ ఇంటర్సెక్షన్ బి అన్న బి అన్న ఒకటి ఏ ఇంటర్సెక్షన్ బి అంటే అర్థం ఏంటి ఫేస్ కార్డ్స్ లో ఉన్న క్వీన్స్ ఏ కదా ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి అది మనకు ఆన్సర్ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ బోత్ ఆర్ రెడ్ ఆర్ బోత్ ఆర్ క్వీన్స్ కౌశిక్ చూడండి కౌశిక్ ఏంటమ్మా కౌశిక్ ఎక్కడరా ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏందిరా ఫేస్ కార్డ్స్ ఆ రెండు కార్డ్స్ ఫేస్ కార్డ్స్ కావాలి క్వీన్స్ కావాలి అంతే కదా ఫేస్ కార్డ్స్ అంటే ఎన్ని ఉంటాయి రా మొత్తం 12 కదా ఏంటిది కామన్ రెండు ఏంది ఒక నిమిషం ఏ ఇంటర్సెక్షన్ బి అంటే అర్థం ఏంటి నాలుగు కార్డ్స్ డ్రా చేస్తే అది రెండు కార్డ్స్ డ్రా చేస్తే ఐ రెండు ఫేస్ కార్డ్స్ క్వీన్స్ మొత్తం ఎన్ని ఉన్నాయి రా మొత్తం కార్డ్స్ లో క్వీన్స్ ఎన్ని ఉంటాయి అంటున్నా ఆ నాలుగింట్లోంచి రెండు ఇదేగా అరే ఫేస్ కార్డ్స్ అండ్ క్వీన్స్ అంటే ఫేస్ కార్డ్స్ లో ఎన్ని క్వీన్స్ ఉంటాయి నాలుగేగా ఉండేది నాలుగింటిలోంచి రెండు సెలెక్ట్ చేశాం ఇక్కడ ఆల్రెడీ అరే ఏ రెండు క్వీన్స్ అయినా రావచ్చు కదరా పర్టికులర్ రెండు కాదుగా ఏ రెండు అయినా రావచ్చుగా ఓకేనా సో బోత్ ఆర్ రెడ్ ఆర్ బోత్ ఆర్ క్వీన్స్ సో దిస్ ఈస్ పి ఆఫ్ ఏ యూనియన్ బి బోత్ ఆర్ రెడ్ అంటే ఏంటి 52C2 బోత్ ఆర్ రెడ్ కార్డ్స్ అంటే 26 రెడ్ కార్డ్స్ ఉంటాయి 26C2 ఓ రెండు కార్డ్స్ డ్రా చేస్తే బోత్ ఆర్ క్వీన్స్ మొత్తం నాలుగు క్వీన్స్ ఉంటాయి మైనస్ సో ఏ ఇంటర్సెక్షన్ మీద రెండు కార్డ్స్ డ్రా చేసినప్పుడు అవి రెడ్ కావాలి క్వీన్ కావాలి రెడ్ కార్డ్స్ లో ఎన్ని ఉంటాయి క్వీన్స్ రెండే ఉంటాయి అవి రెండే సెలెక్ట్ చేసుకో ఇందాక నువ్వు అడిగింది ఇది రెడ్ కార్డ్స్ లో రెండే ఉంటాయి అంతే ఇప్పుడు ఇక ఆ రెండు కూడా క్వీన్స్ బోత్ ఆర్ రెడ్ యాజ్ వెల్ యాజ్ బోత్ ఆర్ క్వీన్స్ అంటే రెడ్ కార్డ్స్ లో రెండు క్వీన్స్ ఉంటాయి అయ్యే సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ ఏంటంటే ఏ క్వీన్స్ అయినా అనమాట అర్థం నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ రా బోత్ ఆర్ స్పేడ్స్ ఆర్ బోత్ ఆర్ క్వీన్స్
both cards are spades. Both cards are queens. So, both cards are spades. 52 C2. Both are spades. And spades lo nunchi rendu select cheyandi. 13 C2. Both are queens. So queens mottham 4 untayi. Idi. So both must be spades as well as both must be queens. E undavu. 0. ఇప్పుడు రెండు కార్డ్స్ డ్రా చేసినప్పుడు ఆ రెండు కూడా స్పేడ్స్ కావాలి క్వీన్స్ కావాలి అలా ఉండవు కదా. 0. ఇక్కడ మనకు ఒకటి ఉంది కదా, ఒకటి సెలెక్ట్ చేయకూడదు. ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ అంటే అర్థం ఏంటి, రెండు కార్డ్స్ సెలెక్ట్ చేసినప్పుడు రెండు కూడా స్పేడ్స్ కావాలి, రెండు కూడా క్వీన్స్ కావాలి. అంటే అలా ఉండదుగా. 0. ఒకటి ఒకటి కింగ్ ఉంది కదా, అది సెలెక్ట్ చేయకూడదు. రెండు స్పేడ్స్ కావాలి, రెండు క్వీన్స్ కావాలి. అంటే 0. లాస్ట్ ప్రాబ్లం అమ్మా, రైట్, లాస్ట్ ప్రాబ్లం. త్రీ నెంబర్స్ ఆర్ సెలెక్టెడ్ ఎట్ ర్యాండమ్. త్రీ నెంబర్స్ ఆర్ సెలెక్టెడ్ ఎట్ ర్యాండమ్. త్రీ నెంబర్స్ ఆర్ సెలెక్టెడ్ ఎట్ ర్యాండమ్. Three numbers are selected at random from the set. From the set. 1, 2, 3. And so on 10. And so on 10. Three numbers are selected at random from 1, 2, 3 and so on 10. And so on 10. Okay, na? Find the probability that. Find the probability that. Find the probability that. Minimum. Minimum of. Selected numbers. Minimum of selected numbers is 3. Or maximum. Of selected numbers is 7. చూడండి ఒకసారి, ఇప్పుడు ఏమన్నారంటే త్రీ నెంబర్స్ సెలెక్ట్ చేశారు. త్రీ నెంబర్స్ సెలెక్ట్ చేశారు. N of S equals to 10C3. త్రీ నెంబర్స్ సెలెక్ట్ చేశారు. త్రీ నెంబర్స్ సెలెక్ట్ చేశారు. ఓకేనా? సో ఇప్పుడు ఈ త్రీ నెంబర్స్ సెలెక్ట్ చేస్తే ఎలా ఉండాలంటే, మినిమం ఆఫ్ సెలెక్టెడ్ నెంబర్స్ ఈస్ 3 ఆర్ మాక్సిమం ఆఫ్ సెలెక్టెడ్ నెంబర్స్ ఈస్ 7. ఏ అనే ఈవెంట్ మినిమం ఆఫ్ సెలెక్టెడ్ నెంబర్స్ ఇలా తీసుకోండి నీట్ గా. మినిమం ఆఫ్ సెలెక్టెడ్ నెంబర్స్ ఈస్ 3. ఏ అనే ఈవెంట్, ఏ అనే ఈవెంట్, బి అనే ఈవెంట్ ఏంటంటే మ్యాక్సిమం ఆఫ్ సెలెక్టెడ్ నెంబర్స్ ఈ 7. ఇలా రెండు ఈవెంట్స్ తీసుకుందాం నీట్ గా. ఇది అంటే మనం కనుక్కోవాల్సిన ఈవెంట్ ఏంటి, ఏ యూనియన్ బి. అంటే అర్థం ఏంటంటే ఐదర్ ఏ ఆర్ బి ఆర్ బోత్, ఐదర్ ఏ ఆర్ బి ఆర్ బోత్. పి ఆఫ్ ఏ plus P of B minus P of A intersection B. P of A intersection B. P of A అంటే అర్థం ఏంటి, నెంబర్ 1. సో డివైడెడ్ బై 10. అన్నిటికీ శాంపుల్ స్పేస్ అదే, ప్రతి దాంట్లో కూడా 3 సెలెక్ట్ చేస్తుంది. సో A అంటే ఏంటి, మినిమం ఆఫ్ ద నెంబర్స్ ఈస్ 3. మినిమం ఆఫ్ ద నెంబర్స్ ఈస్ 3 అంటే 3 సెలెక్ట్ చేయాలి, అందులో మినిమం 3 ఉండాలి. మినిమం 3 ఉండాలంటే ఇప్పుడు ఒకటి 3 సెలెక్ట్ చేసేస్తాం, ఒకటి 3 సెలెక్ట్ చేసేస్తాం. అంటే దీనికి ఏంటి, 1 నెంబర్ 3, ఒకటి 3 ఉండాలి కంపల్సరీగా. 1 నెంబర్ 3. మిగతా 2 నెంబర్స్ ఉన్నాయి కదా, మిగతా 2 నెంబర్స్
from 4 to 10. In favorable events around the one number 3 select చేసేస్తాం. మినిమం 3 ఉండాలి కదా. 2 నంబర్స్ ఎలా ఉండాలి? 4 టు 10 లో ఉండాలి నంబర్స్. ఎందుకంటే మినిమం 3 ఉండాలి కదా. ఒకటి ఆల్రెడీ 3 సెలెక్ట్ చేస్తే 1 వేలు. 4 టు 10 అంటే మనకి మొత్తం ఈ 7 నంబర్స్ లో నుంచి 2 నంబర్స్ సెలెక్ట్ చేస్తాం. 7C2. సో 7C2 ఇది ప్లస్ P of B అంటే 10C3 దీనికి. సో దీనికి ఏం రాయాలి? మాక్సిమం ఇస్ 7 అంటే వన్ నంబర్ 7 అనిందో మాక్సిమం 7 వన్ నంబర్ 7 వన్ నంబర్ 7 ఓకేనా. సో టు నంబర్స్ ఎక్కడి నుంచి సెలెక్ట్ చేయాలి? ఇది మాక్సిమం కాబట్టి టూ నంబర్స్ ఫ్రమ్ 1 to 6 పైన ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎలా ఉంటాయి? వన్ నెంబర్ ఏమో 7 సెలెక్ట్ చేయాలి. 7 సెలెక్ట్ చేయడం వన్ వేనే కదా. టూ నెంబర్స్ ఫ్రమ్ 1 to 6 అంటే 6C2. ఒకటి 7 ఉంటుంది ఆటోమేటిక్ గా ఇది. సో దీస్ ఆర్ ద ఫేవరబుల్ అవుట్కమ్స్ టు బి ఈవెంట్. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే అర్థం ఏంటి? మినిమం నెంబర్ 3 ఉండాలి, మాక్సిమం నెంబర్ 7 ఉండాలి. అంటే 3 నెంబర్ సెలెక్ట్ చేసినప్పుడు అందులో మినిమం 3 ఉండాలి, మాక్సిమం 7 ఉండాలి. అంటే మైనస్ 10C3. దీనికి ఏముంటది? వన్ నెంబర్ 3. ఈ నెంబర్ ఉండాలి కంపల్సరీ. వన్ నెంబర్ 3, సెకండ్ నెంబర్ 7, ఈ రెండు ఉండాలి కాబట్టి అవి సెలెక్ట్ చేసేస్తాం వన్ వే. అండ్ థర్డ్ నెంబర్ ఫ్రమ్ 4, 5, 6 ఈ మూడిట్లో నుంచి ఒక నెంబర్ సెలెక్ట్ చేస్తాం. అంటే 3C1. దిస్ ఈస్ ద ఆన్సర్. 3 నెంబర్ సెలెక్ట్ చేసినప్పుడు 2 నెంబర్లు ఇయే ఉండాలి, మినిమం ఇది మాక్సిమం ఇది అన్నారుగా. ఇంకొక నెంబర్ ఎలా సెలెక్ట్ చేయాలి? 4, 5, 6 లో నుంచి ఒక నెంబర్ 3C1. ఈ 3C1 అంటే ఈ 3C7 కూడా ఉంటాయి ఇందులో. అంటే ఎలా ఉంటుంది అంటే ఇందులో 3 వేస్ ఉన్నాయి కదా, చూడండి 3, 4, 7, 3, 5, 7, 3, 6, 7 అవి మూడు వేస్. సో ఇది మనకి ఎడిషన్ థియరమ్ ఆఫ్ ప్రాబిలిటీ అండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఈ రోజు కూడా పంపిస్తాను అసైన్మెంట్. సో ఈ రోజు నేను కొంచెం ఊర్లో వేరే వాళ్ళకి బాగాలేదు, వెళ్తున్నానమ్మా, పోస్ట్ చేయండి, నేను చూసి నైట్ ఆన్సర్ చేస్తాను. ఓకేనా? సో అసైన్మెంట్ నేను పంపించేస్తాను. నిన్న టెస్ట్ పంపించి ఈ రోజు కూడా అది పంపిస్తాను, అవి చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.